जी सारी बढ़िया। फिर चंदा माता जी। ओके ओम ज्ञानतिमिरांध्यस्य ज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदांतिकम्। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्विताश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांछाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त बृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। तो कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। ओम नमो भगवते व्यासपास्कुते। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఆరవ అధ్యాయంలో ఉన్నాము, నాలుగవ స్కందం ఆరవ అధ్యాయం 38 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. సో మొత్తం మీద వీళ్ళు కైలాసానికి చేరుకున్నారు. దేవతలు బ్రహ్మదేవుడితో సహా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా గమనించారు. అంతా కూడా చాలా అందంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి చెట్లు, అక్కడ ఉన్నటువంటి పక్షులు, అక్కడ ఉన్నటువంటి పండ్ల చెట్లు, అక్కడ ఉన్నటువంటి కొలనులు, వాటన్నిటినీ కూడా వివరించడం అనేది జరిగింది. సో అయితే ఎప్పుడైతే ఇవన్నీ చూశారో ఆ తర్వాత ఇంకా కుబేరుడి యొక్క స్థానాన్ని కూడా దాటిపోయారు. అంటే కుబేరుడి యొక్క ప్లేస్ ఏదైతే ఉంటుందో అది కైలాసానికి దగ్గరలో ఉంటుంది అనేటువంటి విషయం మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో అది కూడా చాలా అందంగా ఉంది. ఇంకా కుబేరుడి స్థానాన్ని నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఇంకా వాళ్ళకి శివుడు ఎక్కడైతే ఉంటారో అక్కడికి చేరుకోవడం అనేది జరిగింది. సో అయితే అక్కడ శివుడు ఎవరెవరితోటి ధ్యానం చేస్తూ ఉన్నారు ఆ చెట్టు కింద. సో అక్కడ ఇంకా కొంతమందిని వాళ్ళని చూడడం అనేది కూడా జరిగింది. అక్కడ కూర్చున్నటువంటి ఆసనాన్ని వీరాసనము అని అంటారు. అంటే ఎడమ తొడ మీద కుడి కాలు పాదాన్ని పెట్టుకొని కూర్చోవడం అన్నమాట, దాన్ని వీరాసనము అని అంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఉపదేశం చేస్తున్నారు. ఏ విధంగా కూర్చున్నారండి, దర్భాసనం మీద కూర్చొని ఉన్నారు, తర్వాత జింక చర్మాన్ని పరుచుకొని కూర్చొని ఉండడం అనేది జరిగింది. మనం అష్టాంగ యోగ విధానంలో కూడా చెప్పుకుంటాం కదండి, ఏ విధమైనటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని. అలాంటి ఆసనాన్ని కూడా శివుడు కూడా ఏర్పాటు చేసుకుని ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే అష్టాంగ యోగులందరిలో కూడా చాలా గొప్పవాడు శివుడు కాబట్టి శివుడు కూడా అలాంటి యోగాన్ని ఆయన ప్రదర్శిస్తారు కాబట్టి అక్కడ అది చెప్పడం అనేది జరిగింది. అలా ఆసనాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత కంటిన్యూషన్ అండి. ఈరోజు 39వ శ్లోకం నుంచి. లక్ష్మణరావు ప్రభు మీకు బుక్స్ వచ్చాయా ఈరోజు? హరే కృష్ణ. లక్ష్మణరావు ప్రభు బుక్స్ వచ్చాయండి. ఓకే అనుపమ మాతాజీ మీరు చదువుతారా 39వ శ్లోకం, ఆరవ అధ్యాయం 39వ శ్లోకం చదువుతారా మాతాజీ? వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ, అసలు వినిపించట్లేదు. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ.
బుక్స్ ఉన్న వాళ్ళందరూ బుక్స్ దగ్గర పెట్టుకోండి మాతాజీ. సో చదివేటప్పుడు చూస్తూ ఉంటే మనకి ప్రాక్టీస్ అవుతుంది, చదవడం ఎలా అనేది అర్థం అవుతుంది. ఓకే ప్రభుజీ. ఈ శ్లోకం నేను చదివి వినిపించినా మీరు చదువుతారా మాతాజీ? చదువుతారా? చదవండి ప్రభుజీ, చదవండి. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవడానికి. అలాగే ప్రభు. तं ब्रह्म निर्वाण समाधिमाश्रितम्, तं ब्रह्म निर्वाण समाधिमाश्रितम्, युपाश्रितम् गिरिशम् योगकक्षाम्, युपाश्रितम् गिरिशम् योगकक्षाम्, अलोकपाला मुनयो मनुना, अलोकपाला मुनयो मनुना, आद्यं मनुं प्राञ्जलयः प्रणेयुः प्रणेमुः, ऋषुलु इन्द्रादि देवतलु मुकुलित हस्तुलै शिवुनिकि वंदनमुलु रोसगरि केसर वर्ण वस्त्रमु कट्टि समाधि मग्नुडै उन्नटुवंटि अतडु మునులందరిలోనూ అగ్రగణ్యుడిగా కనబడెను. సో అక్కడ ఉన్నటువంటి ఆయన్ని ఆయన యొక్క కేసర వర్ణం అంట. కేసర అంటే ఏంటిదండి? ఏం రంగు అంటారండి కేసర రంగు అంటే? ఒక ఐడియా ఉందా? ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్. ఓకే. సో ఆయన కేసర వర్ణము దుస్తులు ధరించి ఉన్నారు. తర్వాత ఆయన సమాధి మగ్నుడైనట్లుగా ఆడ కనిపిస్తున్నారనమాట. సో అలాంటి శివుణ్ణి చూసి అక్కడ వచ్చినటువంటి దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుడితో సహా అందరూ కూడా ప్రణామం తెలియజేశారనమాట, వందనాలు తెలియజేశారనమాట శివుడికి. ఈ శ్లోకం నందు బ్రహ్మానందము అను పదం ప్రధానమైనది. భక్త ప్రహ్లాదుడు ఈ బ్రహ్మానందమును గూర్చి వివరణ కావించి ఉన్నాడు. మనుషుడు అధోక్షజుని భావన ఎందే సంపూర్ణముగా లగ్నమైనప్పుడు బ్రహ్మానందం అందు స్థితుడయ్యినట్లు చెప్పవచ్చును. ఎందుకు ఇక్కడ బ్రహ్మానందం అని చెప్తున్నారు అని అంటే, ఎప్పుడైతే మనం ధ్యానంలో సమాధి మగ్నులం అయిపోతామో, ఎప్పుడైతే మనం భగవంతుని మాత్రమే ధ్యానిస్తూ ఉంటామో, అప్పుడు మనకు వచ్చేటువంటి ఆనందం అనేటువంటిది బ్రహ్మానందం అనమాట. సో ఆ ఆనందం ముందు వేరే ఏ ఆనందం కూడా మనము కంపేర్ చేయలేనటువంటి ఆనందం అనమాట అది. సో అందుకని ఇక్కడ బ్రహ్మానంద స్థితుడైనారు అనేటువంటి విషయం చెప్తున్నారు. భగవానుడు లౌకికుల భావనకు పరముగా దివ్య స్థితి యందు నెలకొని ఉండును కనుక అతనికి అతని ఉనికిని నామమును రూపమును గుణమును లీలలను ధారణము చేయుట అసాధ్యమైనటువంటి కార్యం. లౌకికులు దేవదేవుని ధారణ చేయజాలనందున అతడు మృతుడు అని భావించవచ్చు. కానీ వాస్తవమునకు అతడు సర్వదా సచిదానంద విగ్రహుడై అలరారుచుండును. అట్టి భగవద్ రూపముపై కావించడు నిరంతర ధ్యానమే సమాధి అనబడును. సమాధి అనగా కేంద్రీకృతమైనటువంటి అవధానం అని భావము. కనుక నిరంతరము భగవద్ ధ్యానమును కావించిన యోగ్యతను సాధించిన వాడు నిరంతర సమాధి మగ్నుడైనట్లుగాను సర్వదా బ్రహ్మానందమును అనుభవించువానిగను తెలియనగును. శివుడు ఈ లక్షణములను ప్రదర్శించను కనుక బ్రహ్మానందమును లీనమైన అడు అని ఇచ్చట తెలపబడినది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, అష్టాంగ యోగ విధానంలో ధారణ తర్వాత సమాధి స్టేజ్ ఉంటుంది కదండి. 8 అంగాలలో 7వ అంగం, సారీ 6వ అంగం ధారణ, 7వ అంగం ధ్యానం, 8వ అంగం సమాధి. ఎప్పుడైతే ధారణ చేస్తారో అప్పుడు వాళ్ళు ధ్యానం చేయగలుగుతారు. ధారణ చేయటము అంటే ఏమిటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఆ భగవంతుడి యొక్క గుణాలని రూపాలని నామాలని లీలలని మనం ధారణ చేయగలగాలి. అలా చేయడము అంటే మామూలుగా లౌకికులుగా ఉన్నటువంటి వాళ్ళకి అది సాధ్యం కాదు. ఎప్పుడైతే మనం అష్టాంగ యోగంలో లౌకికత్వాన్ని కంప్లీట్గా వదిలేసిన స్టేజ్, అంటే యోగారురుక్ష స్థాయిని దాటి యోగారూఢ స్టేజ్కి చేరినప్పుడు, అంటే యోగారురుక్ష స్థాయి నుంచి యోగారూఢ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, కంప్లీట్ భౌతికత్వాన్ని వదిలేసి ఆధ్యాత్మిక స్థితిలోనే నెలకొన్నటువంటి స్థితి అనమాట యోగారూఢ స్టేజ్, అంటే అడ్వాన్స్డ్ యోగి స్టేజ్ అనమాట. సో ఎప్పుడైతే మనము అడ్వాన్స్డ్ యోగి స్టేజ్కి వెళ్తామో, ఇంకా అప్పుడు మనకి భౌతికమైనటువంటి కర్మలు ఉండవు, ఇంద్రియ కర్మలన్నీ వదిలేస్తాం. అందుకనే అది మనకి యోగారురుక్ష యోగారూఢ స్టేజ్లో మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే ప్రత్యాహార. ప్రత్యాహార అంటే అక్కడ మనము వదిలేస్తున్నటువంటివి అన్నీ కూడా, అంటే ఇంద్రియ కర్మలన్నీ కూడా అక్కడ వదిలేస్తాం అన్నమాట. అంటే మనం లౌకికంగా ఉండం,
మన ఇంద్రియాలతోటి ఇంద్రియ సుఖాలను పొందాలి అనేటువంటి భావనలో మనం ఉండం. సో ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా స్టాప్ చేసేస్తాం. సో అది ప్రత్యాహార స్టేజ్, ఉపసంహరించడం అనమాట. ఇంద్రియార్థాల మీద ఇంద్రియాలను ఉపసంహరించడం అనేటువంటి స్టేజ్ ఏదైతే ఉంటుందో అది ప్రత్యాహార స్టేజ్. ఎప్పుడైతే ఆ ప్రత్యాహార స్టేజ్ దాటుతామో మన లౌకిక భావన అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ధారణ చేయగలుగుతావు. ఒకవేళ మనం లౌకికంగా ఉండి ధ్యానం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ముందు ధారణ అనేది జరగకుండా ధ్యానం అనేటువంటిది పాజిబులే కాదు. కాబట్టి లౌకికంగా ఉన్న వ్యక్తి ధారణ చేయటం అనేది అసాధ్యం. కాబట్టి అష్టాంగ యోగము, ఈ ధ్యానము అనేటువంటిది ఇలా మనం సంసార జీవితంలో ఉంటూ ఇలాంటి బిజీ సిటీ లైఫ్లో ఉండి పవిత్రమైనటువంటి స్థానం లేకుండా, ఒంటరి స్థానం లేకుండా, నిశ్శబ్దమైనటువంటి ప్రదేశం లేకుండా అలాంటి ఒక ధారణ చేయటము సాధ్యం కాదు, ధ్యానం చేయటం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఒకవేళ ఎవరైనా నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నానండి, నాకు బాగా కాన్సన్ట్రేషన్ వస్తుంది, నేను బాగా చేయగలుగుతున్నాను, నేను ధ్యానంలో ముందుకెళ్ళిపోతున్నాను అంటే అది వాళ్ళ భ్రమ. ఏదో కొద్దిసేపు నిద్రపోతారు, కళ్ళు మూసుకుంటారు. కాబట్టి ఆ నిద్రలో వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు బయట ఏం తెలియలేదు అని అనుకుంటారు. కానీ వాళ్ళు కళ్ళు కంటారు, భగవంతుడిని వాళ్ళు ఏదో ధ్యానం చేస్తున్నాను అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటారనమాట. కాకపోతే ఇలాంటి ఒక వాతావరణంలో అది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి అది మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో ధారణ స్థాయికి వెళ్ళాలంటే ముందు మనం లౌకికత్వం నుంచి బయటపడాలి. యోగ కక్షాం అను మరి ఒక ముఖ్య పదము ఇచ్చట ఉపయోగించబడింది ప్రయోగించబడినది. యోగ కక్ష అన్నది ఆసన పద్ధతి. దాని యందు ఎడమ తొడ కేసర వర్ణము కలిగినటువంటి వస్త్రంతో గట్టిగా బిగించబడి ఉండను. మనునాం ఆద్యం అను పద సమూహము కూడా ప్రధానమైనది. తత్వవేత్త అంటే ఆలోచనాపరుడై ఉండి చక్కగా వివేచన కలిగిన వాడు అని దాని భావము. అట్టి మనుజుడే మనువు అని పిలువబడును. శివుడు ఈ శ్లోకంలో మనువులలో అగ్రగణ్యుడిగా వర్ణింపబడినాడు. అతడు వ్యర్థమగు మానసిక కల్పనము కావింపక దానములను ఏ విధముగా వారి పతిత జీవనము నుండి ఉద్ధరించవలనా అని సర్వదా ఆలోచించుచుండును. శ్రీ చైతన్య మహాప్రభువు ఆవిర్భవించినటువంటి సమయంలో అద్వైత ప్రభువు శివుని వలె అవతరించినని చెప్పబడినది. పతితులకు బద్ధ జీవులను శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవాస్థితికి ఉద్ధరించుటయే అద్వైత మహాప్రభు యొక్క ముఖ్య కార్యమై ఉండెను. తమ భౌతిక అస్తిత్వమును కొనసాగించినట్టువే అయినటువంటి కర్మలు యందు జనులు వ్యర్థముగా నెలకొని ఉన్నందున ఆ మోహగ్రస్తులను ఉద్ధరించుటకు శ్రీ చైతన్య మహాప్రభు రూపమున అవతరించమని అద్వైతాచార్యుడు దేవదేవునికి వినతి కావించను. అనగా వాస్తవమునకు అద్వైతాచార్యుని అభ్యర్థన వెంటనే శ్రీ చైతన్యులు ఆవిర్భవించిరి. శివుడు స్థాపించినటువంటి సాంప్రదాయమునకు రుద్ర సాంప్రదాయము అని పేరు. పతిత జీవుల ఉద్ధారమును గూర్చి అతడు సర్వదా తలపోయిచుండును. అది ఏ శ్రీ అద్వైత ప్రభు ద్వారా ప్రదర్శితమైనది. సో ఇక్కడ చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు కూడా శివుడు అద్వైతాచారిగా అవతరించారు. శివుడి యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటి అనంటే పతిత జీవులైనటువంటి మనలాంటి వాళ్ళని ఉద్ధరించడం అనేటువంటిది శివుడి యొక్క కర్తవ్యం. సో అదే బాధ్యతని అద్వైతాచారి కూడా తీసుకున్నారు. అందుకనే అద్వైతాచారి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు ఈ లోకంలోకి రాలేదు. సో అద్వైతాచారి చైతన్య మహాప్రభు గురించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు ఈ లోకంలోకి రావాలి, శ్రీకృష్ణుడిని ఉద్దేశించి మీరు ఈ లోకంలోకి రావాలి, మీరు ఈ లోకంలోకి వచ్చి పతిత జీవులందరినీ కూడా ఉద్ధరించాలి, మీరు ఈ కలియుగ ధర్మం ఏమిటి అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేయాలి ఈ లోకం మొత్తానికి అనేటువంటిది ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు చైతన్య మహాప్రభు నిండు పున్నమినాడు అవతరించడం అనేది జరుగుతుంది అనమాట. అందుకనే ఆయన పౌర్ణమి రోజు అవతరించినప్పుడు ఆయన చాలా మంది అక్కడ హరిబోల్, మామూలుగా మనం అంటాం కదండి హరి హరి అని. సో అక్కడ చాలా మంది అప్పుడు పౌర్ణమి రోజు అక్కడ వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. పౌర్ణమి నాటి నదిలో, గంగానదిలో స్నానం చేస్తూ ఉంటారనమాట. సో గంగానదిలో స్నానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా అదే సమయం నిండు పౌర్ణమి రోజు చైతన్య మహాప్రభు కూడా అవతరించడం అనేది జరిగింది అనమాట. సో చైతన్య మహాప్రభు అవతరణతోటి అందరూ కూడా హరినామాన్ని తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మునత వేసేటప్పుడు మామూలుగా మనం కూడా కార్తీక మాసంలో స్నానం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామండి, గంగలో మునక వేసేటప్పుడు హరిహరి అంటాం కదా అండి. సో అలానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కార్తీక పౌర్ణమి స్నానాలు చేస్తూ హరిహరి అని అంటున్నారు అనమాట. ఆ సమయంలో చైతన్య మహాప్రభు ఆవిర్భవించడం అనేది జరిగింది. అప్పుడు ఆయన చూసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా
ఏంటి వీళ్ళందరూ హరి హరి అంటున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా హరి హరి అనడం అనేది జరిగింది అన్నమాట. అంటే వాళ్ళు ఏదో హరినామాన్ని ఉచ్చరించాలి అనేటువంటి ఉద్దేశంలో హరి హరి అనలేదు. వీళ్ళందరూ ఏంటి పిచ్చోళ్ళలాగా హరి హరి అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా హరి హరి అని అన్నారు. అంటే ఆ విధంగా చూస్తే చైతన్య మహాప్రభువు ఆవిర్భావ లక్ష్యమైనటువంటి ఏదైతే ఉందో ఆ లక్ష్యం హరే కృష్ణ మహామంత్రాన్ని సమస్తం కలియుగానికి కూడా అందించి ఈ కలియుగం యొక్క ధర్మాన్ని ప్రచారం చేయాలి అని అనుకున్నారు. ఆయన పుట్టుకతోనే ఆ ధర్మాన్ని ప్రచారం చేయడం అనేది స్టార్ట్ చేశారు అన్నమాట. అందుకనే ఆ సందర్భాన్ని చూసుకొని ఏ సందర్భంలో అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా హరి అనేటువంటి నామాన్ని ఉచ్చరించడానికి రెడీ అవుతారో ఆ సమయంలోనే ఆయన ఆవిర్భవించడం అనేది జరిగింది అన్నమాట. అంటే ఇదంతా కూడా అద్వైతాచార్యుల యొక్క కృప వలన మనకి చైతన్య మహాప్రభు ఈ కలియుగంలోకి అవతరించడం అనేది జరిగింది. అద్వైతాచార్యులు ఎవరో కాదు, పరమశివుని యొక్క అంశ. సో పరమశివుడే అద్వైతాచారిగా అవతరించారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి చూడండి, ఈ శ్లోకంలో మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే బ్రహ్మ మళ్ళీ దేవతలు వీళ్ళందరూ కూడా శివుడి దగ్గరకు వచ్చినప్పుడు శివుడు ఎట్లున్నారండి ఒకసారి చెప్పండి సార్ ప్రభుజీ. అద్వైతాచార్యులు ఎవరు ప్రభుజీ? సారీ డిస్టర్బ్ చేశారు. పంచతత్వంలో పంచతత్వాన్ని మనం ధ్యానం పంచతత్వం మనం ప్రేరణ పంచతత్వంలో ఒక ఆయన ఉంటారు అద్వైతాచార్యని. అంటే చైతన్య మహాప్రభుకి రైట్ సైడ్ ఉంటారు తెల్లని గడ్డం తోటి. అవును ప్రభుజీ. ఆయన నిత్యానందనేమో ఆయన రైట్ సైడ్ పక్కన ఉంటారు. ఆయన నిత్యానంద ప్రభు పక్కన అద్వైతాచార్యులు. సో ఆయన యాక్చువల్ గా ధ్యానం చేసి ఆయన ప్రే చేస్తే చైతన్య మహాప్రభు అవతరించారు. సో అది. సో ఇంకొకటి మనం ఏమనుకున్నామండి, ఇప్పుడు వీళ్ళు దేవతలు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా అక్కడికి చూడడానికి వచ్చినప్పుడు శివుడు ఎలా కనిపించారండి వాళ్ళకి? శివుడు ఎలా కనిపించారు ప్రభుజీ? శివుడు అక్కడ ఇది ఒక ఇది ఆరెంజ్ కలర్ వేసుకొని కూర్చొని ఉన్నారు కదా ప్రభు, కూర్చొని ధ్యానంలో ఉన్నారు, ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నారు. ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నారు అంటే ఆయన ఏం చేస్తున్నట్టు? వీరాసనంలో. వీరాసనంలో ఉన్నారు అంటే బయట ఎవరు వచ్చారు అనేటువంటిది చూసేటువంటి స్థితిలో ఆయన లేరు. ఆయన ఎందుకంటే ధ్యానంలో ఉన్నారు కాబట్టి. అంటే ఇప్పుడు మరి వీళ్ళందరూ ఏం చేశారు? శివుడిని చూడగానే ఏం చేశారు వీళ్ళందరూ? దర్శనం చేసుకున్నారు అన్నారు. దర్శనం చేసుకుని ఏం చేశారు? ఇక్కడ ఈ శ్లోకంలో మనం ఏం చేసుకున్నారని చెప్పాము? వందనాలు తెలియజేశారు. వందనాలు తెలియజేశారు, అది ఇంపార్టెంట్. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరినైతే గౌరవిస్తామో వాళ్ళు మన వైపు చూడవసరం లేదు వాళ్ళకి మనం వందనం చేయడానికి. సో మనం వాళ్ళ వైపు చూస్తే చాలు మనం వందనం చేసేయచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదండి, మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది పెద్దవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళు మనల్ని చూడకపోయినా కానీ మనం వాళ్ళకి వందనాలు చేసేసేయాలి. సో అది మనం తెలుసుకోవాల్సినటువంటి సాంప్రదాయం ఇక్కడ. సో ఇక్కడ దేవతలు బ్రహ్మదేవుడు కూడా శివుడిని చూడగానే శివుడు వాళ్ళ వైపు చూడకపోయినా కానీ వాళ్ళు వందనం చేసేస్తారు. ఎప్పుడైతే మళ్ళీ శివుడు వాళ్ళ వైపు చూస్తారో మళ్ళీ అప్పుడు ఇంకొక వందనం చేయాలి. సో మనం గురువుని చూసినా కానీ అంతే అండి, మనకంటే మనం భగవంతుని చూసినా గురువుని చూసినా కానీ అంతే, గురువు మన వైపు చూడవసరం లేదు. గురువు మన వైపు చూడకపోయినా మనం ఆయనకి వందనం చేయాలి. చూడగానే మనం చూడగానే వందనం చేయాలి. ఎప్పుడైతే గురువు కళ్ళు మన మీద పడతాయో అప్పుడు మళ్ళీ ఇంకొక వందనం చేయాలి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు బ్రహ్మ నుదుటి నుంచి ఉద్భవించిన వాడు శివుడు అని అన్నారు, మరి శివుడికి బ్రహ్మ వందనం చేయటం అంటే ఎట్లా? ఓకే మాతాజీ. సో శివుడు స్థానం వేరు మాతాజీ, శివుడి స్థాయి వేరు. ఇంతకు ముందు మీరు ఈ క్లాస్ ఫస్ట్ క్లాస్ మాతాజీ మీరు? అవును ప్రభుజీ. ఓకే. సో శివుడి స్థాయి వేరు మాతాజీ. శివుడు బ్రహ్మ ముఖం నుంచే వచ్చినా కానీ బ్రహ్మ కంటే కూడా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు శివుడు. శివుణ్ణి పూజించేవాడు బ్రహ్మ. శివుడి యొక్క పాదాలకి అర్పించినటువంటి పుష్పాలని తన తల మీద పెట్టుకుంటారు అని చెప్పేసి సతీదేవి కూడా దక్షుడికి చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. అంటే శివుడి యొక్క స్థాయి వేరు. అంటే శివుడు ఇప్పుడు ఈ భౌతిక లోకంలోకి వచ్చినటువంటి జీవులందరినీ కూడా బ్రహ్మ ద్వారానే రావాల్సిందే, బ్రహ్మ సృష్టి ద్వారానే జరగాల్సిందే. చివరికి మీరు చూస్తే వరాహావతారం కూడా బ్రహ్మ యొక్క ముక్కు నుంచి వచ్చారు. సో అలా అని వరాహ భగవానుడు ఏమి బ్రహ్మ కంటే తక్కువ అని కాదు. సో శివుడి నుదుటి నుంచి శివుడి కోపం నుంచి వచ్చినటువంటి జీవి ఎవరైతే ఉన్నారో ఆయన శివుడు. అలా అని శివుడు ఏమి తక్కువేం కాదు. శివుడి స్థాయి బ్రహ్మ స్థాయి కంటే ఎక్కువ, విష్ణు స్థాయి కంటే కొంచెం తక్కువ. ఓకే మాతాజీ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నెక్స్ట్ యోగ కక్షాం అను మరి ఒక ముఖ్య పదము ఇచ్చట ప్రయోగించబడినది.
యోగ కక్ష అన్నది ఆసన పద్ధతి. దాని యందు ఎడమ తొడ కేసర వర్ణము కలిగినటువంటి వస్త్రముతో గట్టిగా బిగించబడి ఉండును. మనూనాం ఆద్యం అను పద సమూహం కూడా ప్రధానమైనది. తత్వవేత్త అంటే ఆలోచనాపరుడు అయి ఉండి చక్కగా వివేచన కలిగిన వాడు అని భావం. అట్టి మనుషుడే మనువు అని పిలువబడును. శివుడు ఈ శ్లోకంలో మనువులలో అగ్రగణ్యుడిగా వర్ణించి హరే కృష్ణ ప్రభుజీ చదివారు కదా ఈ శ్లోకం. ఓకే మాతాజీ, నేను మళ్ళీ చదివితే మళ్ళీ వినండి మాతాజీ. హరే కృష్ణ. అతడు వ్యర్థమగు మానసిక కల్పనము కావింపక దానములను ఏ విధముగా వారి పతిత జీవనము నుండి ఉద్ధరించవలనా అని సర్వదా ఆలోచించాడు. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావ సమయంలో అద్వైత ప్రభువు శివుని వలె అవతరించను అని చెప్పబడింది. పతితులకు బద్ధ జీవులను శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవా స్థితికి ఉద్ధరించుటే అద్వైత ప్రభువు యొక్క ముఖ్య కార్యమై ఉండును. అంటే చాలా మంది శివుని గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదండి, శివుడు ఎందుకండి ఇలాంటి రాక్షసులకి ఇలాంటి అసురులకి కూడా వరాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క అరాచకానికి ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని అంటే దానికి ఇక్కడ సమాధానం. సో ఏంటి అంటే ఇలాంటి ఒక పతిత జీవులను కూడా ఉద్ధరించడం అనేటువంటిది శివుడి యొక్క కర్తవ్యం అనమాట. వీళ్ళందరికీ ఆ వరాలు ఇచ్చేది వాళ్ళని వాళ్ళు భౌతికంగా ఏదో లాభం పొంది బలాన్ని పొందాలి అని కాదు, వాళ్ళు కోరుకున్నది ఇవ్వడం వల్ల కనీసంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఆలోచించేటువంటి స్థితికి వాళ్ళు వస్తారు అని. ఇప్పుడు మనం ప్రతిరోజు మన మనసులో ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరేంత వరకు మనం ఇంకొక విషయం గురించి ఆలోచించాం కదండి, అంతకంటే ఉత్తమమైనటువంటి దాని గురించి కూడా ఆలోచించాం. అందుకనే శివుడు ఏం చేస్తారు అంటే అలాంటి వాళ్ళకి శివుడి దగ్గరికి వెళ్తే కనుక శివుడు అలాంటి వాళ్ళకి వాళ్ళ కోరికను తీర్చేసి మీ ముందు మిమ్మల్ని సంతుష్టించేస్తే ఆ తర్వాత మీ దగ్గర సమయం ఉంటుంది, ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడి గురించి ఆలోచించగలుగుతారు. అలాంటి వాళ్ళకి భగవంతుడికి సంబంధించిన పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధించడం కూడా శివుడు బాధ్యతగా తీసుకుంటారు. అందుకని ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే శివ కైలాసంలో శివుడు అందరికీ కూడా బోధ చేస్తూ ఉన్నారు. అంటే ఏం చెప్తున్నారు, భౌతిక విషయాలు ఏం మాట్లాడరు శివుడు, మనలాగా పక్కింట్లో ఏం జరిగింది ఈ ఇంట్లో ఏం జరిగింది ఇలాంటి విషయాలు శివుడు మాట్లాడరు. సో శివుడు ఏం మాట్లాడతారండి అంటే పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మాట్లాడతారు. సో అది శివుడి యొక్క స్థాయి. సో ఇలాంటి ఒక భౌతికమైనటువంటి కలాపాల్లో నియుక్తమైనటువంటి వాళ్ళకి కూడా వరాలు ఇచ్చి వాళ్ళని సంతృప్తి చేయించి ఆ తర్వాత వాళ్ళలో ఆధ్యాత్మిక ప్రగతిని వృద్ధి చేయడం కోసం శివుడు తాపత్రయపడతారు. అందుకనే శివుడి యొక్క స్థానం చాలా గొప్ప స్థానం. అందుకని శివుడు ఏం చేస్తారంటే ఆయన వేషధారణ ఆయన కట్టు బట్ట ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఎలాంటి వాళ్ళని ఆకర్షించాలో అలా వేసుకుంటారనమాట. అంటే బాగా పతనం చెందినటువంటి వాళ్ళని ఆకర్షించడం అలాంటిదే అలాంటి వేషధారణతోనే సాధ్యమవుతుంది అని అలా వేషధారణ వేసుకుని ఏ దేవత కూడా అలాంటి పతనం చెందినటువంటి వ్యక్తిని దగ్గరికి రానియరు. అపరిశుభ్రంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అపరిశుభ్రంగా ఉన్నటువంటి జీవుల్ని దేవతల దగ్గరికి రానియరు, కానీ శివుడి దగ్గరికి రానిస్తారు. సో అలా ఆ విధంగా శివుడు అలాంటి వాళ్ళను కూడా చేరతీసి వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. శివుణ్ణి పూజిస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది, ఎందుకంటే శివుడు వైష్ణవుడు కాబట్టి. సో వైష్ణవుని పూజించినటువంటి ఫలితం దేవతలను పూజించిన దాని ఫలితం కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకనే శివ పూజ అనేటువంటిది అంత గొప్పది అన్నమాట. 40వ శ్లోకం. సతూపలభ్యాగతమాత్మయోనిం పురాసురేసైరభివందితాంగ్రిహి ఉత్థాయ చక్రే శిరసాభివందనం అర్హత్తమః కస్య యథైవ విష్ణుః శివుని పాద పద్మములు దేవదానవుల ఇరువరి చేతను అర్చింపబడిన వ్యక్తివి. అంతటి మహోన్నత స్థితి కలవాడయ్యును బ్రహ్మదేవుని కాంచినంతగా అతడు వెంటనే లేచి నిలబడి వామనదేవుడు కశ్యపమునికి వందనము వంచినట్లు వంగి నమస్కరించను. సో ఆయన స్థాయి అదనమాట. ఆయన ఎంత గొప్పవాడైనా సరే లేచి నిలబడి బ్రహ్మదేవుణ్ణి చూడగానే బ్రహ్మకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేశారనమాట ఆయన. సో ఇక్కడ చూడండి, వామనదేవుణ్ణి చూసి కశ్యపమునికి వందనం చేసినట్లు. వీళ్ళిద్దరికి మంచి రిలేషన్ ఏంటండి, వామనదేవుడికి కశ్యపమునికి మంచి రిలేషన్? మాతాజీ ఇంద్రవాణి మాతాజీ మీ ప్రశ్నకు ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది. సో వామనదేవుడికి కశ్యపముని తండ్రి కదండి, కశ్యపముని పుత్రుడే వామనదేవుడు, కానీ వామనదేవుడు భగవానుడు.
కదండి. సో ఆ విధంగా చూస్తే అంటే పుత్రుడు గొప్పవాడు కాడు అని, పుత్రుడైనంత మాత్రాన పుత్రుడికి రెస్పెక్ట్ ఇవ్వకూడదు అని ఏం లేదు మాతాజీ. సో బ్రహ్మదేవుడు పుత్రుడు శివుడు. సో అలానే శివుడి యొక్క గొప్పతనం శివుడిదే, అందుకనే శివుడికి వందనాలు చేయటం అనేది బ్రహ్మదేవుడు ఎలా చేశారు అని అంటే వామనదేవుడిని చూసి కశ్యప ముని చేసినట్లు చేశారు. వామనదేవుడు ఒక పుత్రుడు స్థానంలో ఉండి తండ్రి అయినటువంటి కశ్యప మునికి గౌరవం కూడా ఇస్తారు. అంటే భగవంతుడే తను ఈ లోకంలోకి అవతరించినప్పుడు ఎవరినైతే తండ్రిగా తీసుకుని వచ్చారో, తండ్రిగా సెలెక్ట్ చేసుకుని వచ్చారో వాళ్ళకి కూడా ఆయన వందనం చేస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక లోకంలో అవతరించినప్పుడు తనకంటే పెద్దవాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చారు. అందుకని పంచపాండవుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకంగా వాళ్ళని విష్ చేసేవాళ్ళు, పలకరించేవాళ్ళు. అర్జునుడి దగ్గరికి వెళ్తే కౌగిలించుకొని పలకరించేవాళ్ళు. అదే నకుల సహదేవుల దగ్గరికి వెళ్ళినప్పుడు నకుల సహదేవులు కృష్ణ పాదాల మీద పడి నమస్కరించి వాళ్ళని తీరదీసి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని పలకరించేవాళ్ళు. మరి ధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళు అండి? ధర్మరాజు పాదాలను టచ్ చేసి ఆయన్ని పలకరించేవాళ్ళు. మీరు చూడండి, అంటే కృష్ణుడు ఎంత గొప్పవాడైనా సరే ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు ఈ భౌతిక లోకంలో పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం అనేటువంటిది కృష్ణుడు చూసి మనం నేర్చుకోవాలి. సో తండ్రి కూడా వసుదేవుడైనా సరే, లేకపోతే నందుడైనా సరే, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చేవాళ్ళు. తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేవాళ్ళు. సో ఫ్రెండ్స్కి ఏ విధంగా ఎలాంటి గౌరవం, అంటే ఏ స్థాయిలో ఏ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలాంటి గౌరవం ఇచ్చి మనకి మనలాంటి వాళ్ళకి వాళ్ళు ఒక నిదర్శనంగా నిలబడతారు. సో మనము తండ్రికి ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేటువంటి దానికి ఇక్కడ శివుడు వెంటనే లేచి బ్రహ్మదేవుని చూడగానే లేచి నిలబడి వందనం చేయడం అనేది జరిగింది అన్నమాట. అలానే శివుడు చూడక ముందు బ్రహ్మదేవుడు శివుడికి నమస్కరించారు. అది శివుడి యొక్క స్థాయికి నమస్కారం అని. అదే ఇప్పుడు దక్షుడు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే శివుడు అక్కడ లేచి నిలబడలేదు, నా అల్లుడి స్థానంలో ఉండి నన్ను చూసి లేచి నిలబడలేదు అని అనుకున్నారు. అంటే శివుడిని ఒక భౌతికమైనటువంటి రిలేషన్లోనే చూశారు తప్ప శివుడికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థాయిని ఆయన చూడలేదు. అందుకనే శివుడు ఆధ్యాత్మిక స్థాయిలో అంటే దేవతలందరిలో ఉత్తమమైనటువంటి వాడు, దేవతలందరిలో ప్రధానమైనటువంటి దేవత, అలాంటి దేవతా స్థాయిని అక్కడ ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి శివుడు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఒక అల్లుడుగా కూర్చోలేదు. ఒక అల్లుడుగా కూర్చొని ఉంటే అల్లుడి స్థాయిలో ఉన్నప్పుడు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలో ఇచ్చుండేవాళ్ళు. అక్కడ యజ్ఞ నిర్వహణ సమయంలో దేవతలను ఆహ్వానించారు, దేవతల ఆహ్వానంలో శివుడు కూడా అవ్వకూడదు. అలాంటప్పుడు ఆయన దేవతలకి ప్రతినిధిగా అక్కడ నిలబడి ఉన్నారు. అలాంటప్పుడు దక్షుడి కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థాయి ఆయన, దక్షుడి కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, మరి దక్షుణ్ణి ఏ విధంగా గౌరవించాలి? అది తప్పు. అందుకనే బ్రహ్మ గౌరవించలేదు, దక్షుడు శివుడు కూడా గౌరవించలేదు. సో ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న వాడు కొడుకైనా సరే, సింహాసనం మీద కూర్చున్నంతసేపు వాడు రాజే. సో ఆ స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానానికి ఇవ్వబడినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి తప్ప ఆ స్థానంలో ఉన్నటువంటి అల్లుడిని చూసి అల్లుడు నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేదు అని చెప్పేసి దక్షుడు భౌతిక కోణంలో ఆలోచించాడు. కాబట్టి దక్షుణ్ణి, సతీదేవి కూడా నువ్వు భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి వ్యక్తివి, నువ్వు చేసేటువంటి యజ్ఞాల వల్ల నీకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక లాభం ఏమి లేదు, అలాంటి యజ్ఞాలు శివుడి స్థాయినే తెలుసుకునేటువంటి నువ్వు, ఒక వైష్ణవుడి స్థాయిని తెలుసుకునేటువంటి నువ్వు, ఒక విష్ణువు యొక్క స్థాయిని ఏం తెలుసుకుంటావు, అలాంటి విష్ణువుకి నువ్వు ఎలాంటి యజ్ఞాలు చేయగలవు నువ్వు అని చెప్పేసి సతీదేవి కూడా ఆయన్ని అన్నదన్నమాట. అంటే నువ్వు చేసేటువంటి యజ్ఞాల వల్ల నీకు కామ్యకర్మలకు ఉపయోగపడేటువంటి యజ్ఞాలే తప్ప నీకు ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉపయోగము ఉండదు అని చెప్పేసి సతీదేవి కూడా ఆయన్ని నిందించడం అనేది జరిగిందనమాట దక్షుణ్ణి. సో ఇక్కడ కూడా చూడండి, శివుడు తండ్రిగా ఒక తండ్రిని చూసి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇప్పుడు ఇచ్చారనమాట బ్రహ్మదేవుని చూసి. ప్రభుజీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు కదా ప్రభుజీ, కపిల దేవుడు కర్దమ మహాముని. అవును, సో వాళ్ళిద్దరు కూడా అంతే, కపిల భగవానుడు దేవుడే పుట్టాడు కదా. అవును, తండ్రికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ తండ్రికి ఇచ్చారు. ఆయన మళ్ళీ భగవంతుడేనే, ఆయనకు నమస్కారం చేస్తారు కదా ప్రభుజీ. తండ్రి కూడా ఎలా నమస్కారం చేస్తారండి, తండ్రి కూడా నమస్కారం చేసినటువంటి సన్నివేశం ఎలా ఉంటుందండి? ఆయన గదిలోకి వెళ్ళి పక్కకు తీసుకెళ్లి చాలా గొప్పగా ఉంటది. అవును, అంటే మన మనం మనలాంటి వాళ్ళకి తెలియకూడదు, ఒక తండ్రి కొడుకుకి నమస్కారం చేస్తాడు. సో అందుకనే ఆయన పక్కకు తీసుకెళ్లి నమస్కారం చేస్తాడు, అందరు పబ్లిక్ లో చేయకుండా. కశ్యపముని జీవతత్వములకు చెందినట్టు వాడు, కానీ అతడు విష్ణు అవతారముకు
వామనదేవుని పుత్రుని కాబడసి ఉండెను. ఆ విధముగా విష్ణువు దేవదేవుడి అయినను కశ్యపమునికి వందనములను కావించెను. అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు బాల్యమున తల్లిదండ్రులైనటువంటి నంద యశోదలకు వందనములను కావించడు వాడు. అదే రీతిగా కురుక్షేత్ర రణ సమయమున అతడు ధర్మరాజు పాదములను స్పృశించెను. ధర్మరాజు పెద్దవాడవుటియే దానికి కారణం. అనగా పెద్దలకు ఏ రీతి వందనములను మోసికి గౌరవించవలనో శ్రీకృష్ణుడు శివుడు ఇంకొందరు భక్తులు ఆచరణాత్మకంగా చేసి చూపిరి. తనకు బ్రహ్మదేవుడు తండ్రి అయినటువంటి కారణమున శివుడు అతనికి వందనములను ఒసిగెను. సో మనం చెప్పుకున్నదంతా ప్రభుపాదుల వారు ఇక్కడ రాసేశారు. ముందు నెక్స్ట్ 41వ శ్లోకం. తథా పరే సిద్ధ గణ మహర్షిభిర్ సమంతాధను నీలలోహితం నమస్కృతః ప్రాహ శశాంఖ శేఖరం. ఉత ప్రణామం ప్రహసన్ నివాత్మభూ శివునితో పాటు ఆసీనులై ఉన్నటువంటి నారదాది మహర్షులు కూడా బ్రహ్మదేవునికి వందనములను కావించారు. ఆ రీతిన అర్పింపబడినటువంటి పిమ్మట అర్చింపబడిన పిమ్మట అతడు నవ్వుచూ శివునితో ఇట్లు పలకసాగిను. అంటే ఎవరైతే అక్కడికి వచ్చినో అక్కడికి రాగానే ఆయన చూసి నారదుడు మిగిలినటువంటి ఎవరైతే అక్కడ జ్ఞానబోధ ఏదైతే జరుగుతుందో శివుడి ద్వారా అక్కడ శివుని చుట్టూ కూర్చుని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడికి వందనాలు తెలియజేయటం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళని చూసి బ్రహ్మదేవుడు కూడా నవ్వుతూ మాట్లాడటం స్టార్ట్ చేశారన్నమాట. శివుడు సులభముగా సంతృష్టి చెందినట్టు వాడే కాక అతిశీఘ్రముగా క్రుద్ధుడు కూడా కాగలడు అని ఎరిగి ఉన్నందున బ్రహ్మదేవుడు దరహాసము చేయిచుండెను. భార్య గతించినందు వలనను దక్షుడు చే అవమానింపబడిన కారణమును శివుడు కోపమును కూడి ఉండవచ్చునని అతడు ఎరుగు చెందిను. తన భయమును కప్పిపుచ్చుకొనుటకు అతడు నవ్వుచూ శివునితో ఇట్లు పలికను. అంటే ఇప్పుడు ఆయనటువంటి అంటే బయటికి కనిపించడానికి కొంత ప్రసన్నతను కనిపించినా కానీ లోపల ఆయన చాలా బాధలో ఉన్నారు శివుడు. ఎందుకంటే అప్పుడే దక్షయజ్ఞ విధ్వంసం అనేది జరిగింది. ఆ విధ్వంసంలో సతీదేవుని కోల్పోయి ఉన్నారు. సో ఆ విధ్వంసం కూడా సతీదేవుని కోల్పోయినటువంటి బాధతోటి వచ్చినటువంటి కోపం వల్ల ఆ విధ్వంసం కూడా జరిగింది. ఆ కోపం అనేది వెంటనే చల్లారదు. ఎప్పుడైతే మనం ఒక ఫ్యాన్ ని స్విచ్ ఆఫ్ చేసామనుకోండి వెంటనే ఆగిపోతుందండి. స్లో స్లోగా ఒక రౌండ్లు కొన్ని రౌండ్లు తిరిగిన తర్వాత ఆగిపోతుంది కదా. సో అలానే శివుడి కోపం కూడా ఒక్కసారిగా ఆగిపోదు. స్లో స్లోగా తగ్గుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ స్లోగా తగ్గే సమయంలో ఏ విధమైనటువంటి మనం ఆయనకి మళ్ళీ కోపం కలిగించేటువంటి చిన్న ప్రేరేపింపజేసినా కానీ మళ్ళీ ఆ కోపం మళ్ళీ పెరిగిపోతుంది అనమాట. అందుకనే బ్రహ్మదేవుడు చాలా తెలియగలవాడు. లౌక్యంగా శివుణ్ణి చూసి ఆయన కోపం ఇంకా కొంచెం తగ్గే విధంగా ఆయన చూసి నవ్వడం అనేది జరిగింది అనమాట. సో నవ్వుతూ మాట్లాడుతున్నారు బ్రహ్మదేవుడు. బ్రహ్మోవాచే త్వామీశం విశ్వస్య జగతో యోని బీజయో శక్తేః శివస్య చ పరం బ్రహ్మదేవుడు పలికారు. సదాశివ మదజరాధరణ ఓ సదాశివ, సమస్త విశ్వమునకు నియామకుడవు మరియు జగత్తునకు యోని బీజ రూపుడవు నీవేనని నేను ఎరుగుదను. విశ్వమునకు పరమైనటువంటి పరబ్రహ్మము కూడా నీవే. నిన్ను ఈ రీతిన నేను ఎరిగి ఉన్నాను. అంటే శివుణ్ణి భగవంతుడితో పోల్చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో బ్రహ్మదేవుడు మాట్లాడుతూ ముందు శివుణ్ణి పొగుడుతున్నారు. ఎవరైనా సరే ఆయనకంటే గొప్పగా మనకంటే కూడా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ముందుగా మనం వాళ్ళని గ్లోరిఫై చేయాలి. గ్లోరిఫై చేయడం అంటే ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి ప్రేయర్స్ చేయడానికి వెళ్తాం కదండి. ప్రేయర్స్ లో కూడా మనం ఎలా చేయాలి అంటే ప్రేయర్స్ ఇప్పుడు ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ముందు భగవంతుణ్ణి ప్రార్థనలో భగవంతుణ్ణి గ్లోరిఫై చేయాలి ఫస్ట్. ఆ తర్వాత మన యొక్క కోరికలు ఏమన్నా ఉంటే మనం చెప్పుకోవాలి. అంతేగాని ముందే మన కోరికలను చెప్పేసే కూడా భగవంతుణ్ణి పాదాలు చూసి పాదాలు ఇంత గొప్పవి, పాదాలకి సంబంధించినటువంటి భగవంతుడి యొక్క లీలల్ని మనం స్మరణ చేయాలి. ఇంకా భగవంతుడిలో వివిధ అంగాలను చూసి
ఆ అంగాలకు సంబంధించినటువంటి ఆ ఏవైనా లీలలు ఉంటే ఆ లీలనే స్మరణ చేయాలి మనం. సో స్మరణ చేసి ఆ లీలల్లో ఆ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం ముందు మనం ధ్యానం చేయాలి. ఆ తర్వాత మనం భగవంతుడికి కోరిక చేయాలి. అందుకనే భగవంతుని ఎలా దర్శనం చేసుకోవాలి అనేటువంటి విషయం మనకి భాగవతం చూస్తే అర్థమైపోతుంది అనమాట. సో పాదాల నుంచి స్టార్ట్ చేయాలి భగవంతుడి యొక్క దర్శనం. పాదాల నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామండి, మనం జనరల్ గా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇట్లా చూసి ఇట్లా వెళ్ళిపోతాం కదండి. సో ఒక క్షణం కూడా మనం భగవంతుడిని చూడం, కానీ భగవంతుడిని మనం ఒక క్షణం కాదు చూడాల్సింది, అక్కడ ఉన్నంతసేపు చూడాలి. అక్కడ మనం చూడడానికి వెళ్ళింది ఓన్లీ భగవంతుడిని మాత్రమే, భగవంతుడితోటి గడపడం కోసం మాత్రమే వెళ్ళాం. అక్కడ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు భగవంతుడికి మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు అక్కడ. సో అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు భగవంతుడు. అలాంటి వ్యక్తి కంటే మనం ఎప్పుడైనా సరే ఒక తక్కువ స్థాయిలోనే ఉండాలి. ఆ వ్యక్తి మీదనే మన ధ్యానం ఉండాలి. మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన మీదనే ఉండాలి. మనం ఏదో ఒక సెకండ్ ఇట్లా చూసి ఇక అక్కడ ఉన్నటువంటి లౌకికంగా మాటలు మాట్లాడుకోవడం, ఇలాంటి ఉద్దేశంతో మనం మందిరాలకు వెళ్ళాం. మందిరాలకు వెళ్ళాము అంటే మన ధ్యాస అంతా కూడా భగవంతుడి విగ్రహం మీదనే ఉండాలి. సో భగవంతుడి మీదనే ధ్యానం చేయాలి, భగవంతుడినే మనం స్మరణ చేయాలి మనం. అందుకనే కనీసం ఒక 10 నిమిషాలైనా సరే భగవంతుడి విగ్రహాన్ని చూసే విధంగా మనం ప్రేయర్స్ నేర్చుకోవాలి. ఆ ప్రేయర్స్ లో ఎలా ఉండాలి అంటే భగవంతుడి యొక్క వివిధ అంగాలను వర్ణించే విధంగా ఉండాలి ఆ ప్రేయర్స్. అప్పుడు భగవంతుడి యొక్క అన్ని అంగాలని వర్ణిస్తూ కనుక మనం భగవంతుడిని చూస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ ప్రతి అంగాన్ని కూడా మనం దర్శనం చేసుకోగలం. భగవంతుడిలో అక్కడ విగ్రహంలో ఉన్నటువంటి ప్రతి అణువణువుని మనం దర్శనం చేసుకోవాలి. అంతేగాని పోంగనే కళ్ళను చూసో లేకపోతే నుదురును చూసో లేకపోతే ముక్కునో మూతినో చూసేసి వచ్చేసేయకూడదు. సో అది అందుకు ఉద్దేశించలేదు మన భగవంతుడి యొక్క దర్శనం. అలా చూస్తే మనకి భగవంతుడి మీద ప్రేమ రాదు, అలా చూస్తే మనకి భగవంతుడి మీద ధ్యానం చేయలేము మనం. కాబట్టి కింద నుంచి చూడాలి ఫస్ట్. ఇప్పుడు ఎలాంటి గొప్ప గొప్ప భక్తులు ప్రేయర్స్ చేసినవి చూసినా కానీ వాళ్ళు కింద నుంచి చూస్తారు, పాదాల నుంచి స్టార్ట్ చేస్తారు భగవంతుడిని దర్శనం చేసుకోవడం కూడా. సో ఇక్కడ బ్రహ్మదేవుడు శివుణ్ణి పొగుడుతున్నారనమాట. సో మనకి యాక్చువల్గా ప్రభుపాదల వారు ఈ బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి శివుడికి చేస్తున్నటువంటి ఈ ప్రేయర్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రేయర్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం మామూలుగా ఈ శ్లోకాన్ని చదివితే నువ్వే ఆది పురుషుడివి, ఈ జగత్తుకు పరంగా ఉన్నటువంటి దేవదేవుడు నువ్వే అని అంటున్నారేమో బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మదేవుడు అలా అంటున్నాడు అంటే శివుడే, శివుడు విష్ణువు కంటే గొప్ప అనేటువంటి భావనలోకి మనం వెళ్ళిపోతాం. సో కానీ ఒక లోకాన్ని తీసుకుంటే ఆ లోకంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళల్లో గొప్పవాడు ఎవరు ఉంటారో వాళ్ళు వాళ్ళని పొగడడం అనేది సహజం. సో ఒక ఊరికి ఒక ప్రెసిడెంటు, ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ, లేకపోతే ఒక జిల్లాకి జిల్లాధికారి, ఎలానో అలా ఒక లోకానికి. అదే భగవంతుడు చూస్తే ఇట్లాంటి శివుడికి ఉన్నటువంటి లోకాలన్నిటికీ కూడా అన్ని లోకాలకి కూడా ఆయన అది. సో అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక భౌతిక లోకానికి బయట ఉన్నంత మాత్రాన ఆ భౌతిక లోకానికి బయట ఇంకా చాలా ఉంది, ఇంకా కొన్ని భౌతిక లోకాలు ఉన్నాయి. ప్రతి భౌతిక లోకానికి బయట ఉంది, కానీ ఇలాంటి భౌతిక లోకాలన్నిటికీ పరంగా ఉన్నటువంటి వాడు భగవంతుడు. సో ఆ విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు ఆయన భాష్యంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దామండి. శివుని నుండి తాను వందనములను స్వీకరించినప్పటికీ అతని స్థానము తనకన్నను మహోన్నతమైనది అని బ్రహ్మదేవుడు ఎరుగును. మూల స్థితి అందు శివుడు విష్ణువుల నడుమ భేదము లేకునను శివుడు విష్ణువులకు భిన్నమే అనుచు శివుని స్థానము బ్రహ్మ సంహిత యందు వర్ణింపబడినది. పెరుగునందున్నటువంటి పాలు పెరుగుకు కారణమయ్యే మూలముకు పాలకు భిన్నము కాదు అనుచు దానికి ఉదాహరణగా చెప్పవచ్చును. అంటే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రార్థనలో నువ్వు మూల పురుషుడివి, నువ్వు విశ్వానికి పరమైనటువంటి వాడు అని అన్నారు. అంటే ఒక విశ్వానికి పరమైనటువంటి వాడు ఒప్పుకుందాం, కానీ అన్ని విశ్వాలకి పరమైనటువంటి వాడు కాదు, ఒక విశ్వానికి పరమైనటువంటి వాడు. ఇలాంటి అనేక విశ్వాలు కూడా ఉన్నాయి, అనేక విశ్వాలకి కూడా మూల పురుషుడు వేరున్నారు, ఆయన శివుడు కాదు. సో అందుకనే మనకి మరి బ్రహ్మ మరి విశ్వానికి పరమైనటువంటి దేవాది దేవుడుగా మరి శివుడిని ప్రే చేస్తున్నారు కదా అని అంటే అదే బ్రహ్మ బ్రహ్మ సంహితలో శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి అన్ని విశ్వాలకి పరమైనటువంటి భగవానుడు నువ్వు అనేటువంటి విషయం చెప్తారు అన్నమాట. అంటే రెండు సందర్భాల్లో చెప్తారు, కానీ రెండిట్లోనూ డిఫరెన్స్ ఉంది భగవంతుడిని పూజించేటువంటి అర్చించేటువంటి విధానంలో. తమేవ భగవన్నే తమేవ భగవన్యేతాత్ భగవన్నేతా శివశక్త్యోః స్వరూపయో
విశ్వం సృజసి పాశ్యత్సి క్రీడన్ నూర్ణాపటోయత హే ప్రభు, సాలెపురుగు తన గూడును సృజించి పోషించి లయింపజేసినట్లుగా నీవు నీ విస్తారము చేత ఈ విశ్వమును సృష్టించి పోషించి లయింపజేయుదువు. ఈ లోకమునందు శివశక్తి అను పదం ప్రధానమైనది. శివ అనగా మంగళకరమని భావము. భగవానుని అనేక శక్తులు కలవు, అవన్నీను మంగళకరములు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అను అతని అవతారం గుణావతారములు అని పిలువబడదు. భౌతిక జగమునందు ఈ వివిధ అవతారములను మనము వివిధ కోణములలో పోల్చి పలుకుతుంది. కానీ ఇవన్నీను ఒకే పరమ మంగళకరుని విస్తారములైనందున మంగళకరములే అయి ఉన్నవి. ఒక గుణము ఇంకొక దానికన్నాను తక్కువ లేదా ఎక్కువ అనుచు కొన్ని మార్లు మనము భావించినను అవన్నీను మంగళకరములే. తమో గుణము ఇతర గుణములతో పోల్చినచో మిగులు హీనమైనది అని భావింపబడినను ఉన్నతతర భావనలో అధీను మంగళప్రదమే. ప్రభుత్వమునందు విద్యాశాఖ మరియు నేర నిరోధక శాఖ రెండును ఉండుననుట దీనికి ఉపమానము కాగలదు. విషయము ఇందులో ఇంకేం వాయించమంటుండొచ్చు. సో ప్రభుత్వమునందు విద్యాశాఖ మరియు నేర నిరోధక శాఖ రెండును ఉండునట్ట దీనికి ఉపమానము కాగలదు. విషయము తెలియని వానికి నేర నిరోధక శాఖ అమంగళకరమైనదిగా తోచవచ్చును. కానీ ప్రభుత్వం దృష్ట్యా మాత్రం విద్యాశాఖ ఎంత ముఖ్యమో అదీను అంతే ముఖ్యము. కనుకనే ప్రభుత్వము ఎటువంటి భేదభావము లేకుండా ఆ రెండు శాఖలను సమానముగా నిధులను కేటాయించు. అంటే ప్రభుత్వంలో రెండు శాఖలు ఎలా ఉంటాయో, విద్యాశాఖ నేర నిరోధక శాఖ. సో అలా అని బయట నుంచి చూసేటువంటి వాళ్ళకి, ప్రభుత్వంలో లేనటువంటి మన వాళ్ళకి నేర నిరోధక శాఖను తక్కువగాను విద్యాశాఖను ఎక్కువగాను మనం చూస్తున్నాము. కానీ ప్రభుత్వం దృష్టిలో మాత్రం రెండు ఒకటి, రెండింటికి సమానంగానే చూస్తుంది, రెండింటికి సమానంగానే నిధులను కూడా కేటాయించడం అనేది జరుగుతుంది అన్నమాట. రెండు కూడా ఇంపార్టెంటే ప్రభుత్వం దృష్టిలో. అలాగనే ఇప్పుడు ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలలో సత్వగుణం ఉన్నతమైనటువంటిది, రజోగుణం మధ్యలో ఉన్నటువంటిది, తమో గుణం ఇంకా నీచమైనటువంటిది అనేటువంటి విషయంలో భావనలో మనం ఉంటాము. కానీ ఈ మూడు కూడా భగవంతుడి యొక్క భౌతిక సృష్టిలో ఉన్నటువంటి భాగమే, భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ మాయ ప్రకటనమే. కాబట్టి ఇవన్నీ కూడా మంగళకరమైనవి అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఇప్పుడు శివుడి యొక్క శక్తిని భగవంతుడి యొక్క శక్తితో సమానంగా పోలిస్తున్నారు ఇక్కడ. అందుకనే శివశక్తి అనేటువంటి పదం ఇక్కడ ఉపయోగించారు. ఇంకా మళ్ళీ ఈయన భగవంతుడి యొక్క విస్తారమే కాబట్టి భగవంతుడితోటి సమానంగానే భావిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే శివుడేమి భగవంతుడి కంటే తక్కువ స్థాయిలో ఉన్నా కానీ భగవంతుడి యొక్క విస్తారమే, భగవానుడి యొక్క విస్తారం కాబట్టి భగవంతుడిని ఏ విధంగా భావిస్తామో అలానే భావిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అందుకనే బ్రహ్మదేవుడు కూడా భగవానుడితో సమానంగా పూజిస్తున్నారు. మేవ ధర్మార్థ దుభూభి విపత్తయే దక్షేణ సూత్రేణ ససర్జితాధ్వరం త్వయైవ లోకేవ సితాశ్చ సేతవో యాన్ బ్రహ్మణః శ్రద్ధదతే ధృతవ్రతాః దక్షుని మాధ్యమమున నీవు యజ్ఞ విధిని నెలకొల్పితివి. దాని ద్వారా మనుషుడు ధర్మార్థ లాభములను పడయగలడు. నీవు నిర్ణయించినటువంటి విధి విధానముల ద్వారా వర్ణాశ్రమ పద్ధతి మాననీయము కాగలదు. కనుకనే బ్రాహ్మణులు ఆ విధానమును అనుసరింప దృఢవ్రతులై ఉన్నారు. సో ఏదైతే యజ్ఞాలు చేస్తున్నారో దక్షుడు ద్వారా ప్రతిపాదించబడింది అనమాట. ఈ లోకంలోకి యజ్ఞాలను తీసుకురావడం అనేటువంటిది, యజ్ఞం చెయ్యాలి, యజ్ఞం ఎలా చెయ్యాలి, ఆ యజ్ఞాన్ని నిర్వహించడం వల్ల మనం పొందేటువంటి ధర్మార్థకామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పొందవచ్చు, అంటే ధర్మార్థకామ మోక్షము అనేటువంటిది యజ్ఞాల యొక్క పర్పస్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మోక్షం అనేటువంటి పదాన్ని వదిలేసి ధర్మ అర్థ కామ ఈ మూడింటి కోసమే యజ్ఞాలు చేస్తున్నాం ఇప్పుడు. కానీ యాక్చువల్ ఉద్దేశం ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షాల కోసం ఉద్దేశించబడింది. అలాంటి యజ్ఞాలన్నీ కూడా ఈ లోకంలోకి తీసుకొచ్చింది నువ్వే, నీ వల్లనే. అంటే దక్షుడు అనేటువంటి మాధ్యమం ద్వారా ఈ లోకంలోకి యజ్ఞాలను తీసుకొచ్చావు. అలాంటి వర్ణాశ్రమ పద్ధతి
ఏదైతే ఉందో నువ్వు ప్రతిపాదించినటువంటిది ఆ విధి విధానాల ద్వారా వాళ్ళు చేసేటువంటివన్నీ కూడా మనము మెచ్చుకోదగినవి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అందుకనే బ్రాహ్మణులు కూడా నువ్వు విధించినటువంటి విధి విధానాలను మాత్రమే అనుసరించి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళైతున్నారు, దృఢవ్రతులైతున్నారు అని చెప్తున్నారు. మానవ సంగమనందు సాంఘిక ధార్మిక వ్యవస్థలను నెలకొల్పుటకై వర్ణాశ్రమములు అనే వైదిక విధానము భగవానుడే స్వయంగా సృజించినందున దానికి ఎన్నడను నిర్లక్ష్యపరపరాదు. సంగమునందలి మేధావి వర్గము వారైనటువంటి బ్రాహ్మణులు ఆ విధానమును గౌరవింప దృఢవ్రతులై ఉండవలను. వర్గరహిత సంగమును తయారు చేయుట మరియు వర్ణాశ్రమ ధర్మములను పాటింపకపోవుట అనేది కలియుగ నైజము ఒక అసాధ్యముకు స్వప్నము మాత్రమే. సాంఘిక ఆధ్యాత్మిక వర్గములను నశింప చేయుట అన్నది వర్గరహిత సమాజమును తయారు చేయబోదు. నాలుగు వర్ణములు తన సృష్టి అని భగవద్గీత ఎందు శ్రీకృష్ణ భగవానుడు పలికినందున ఆ సృష్టికర్త ప్రీత్యర్థమై వర్ణాశ్రమ విధానమును ఎల్లరూ నిష్టగా పాటింపవలసి ఉన్నది. దేహావయవములన్నీను దేహమును సేవించుట ఎందు నియుక్తమైనట్లుగా జనులు వర్ణాశ్రమ విధానమును అనుసరించి పనిచేయుచు భగవాన్ని సంతృప్తిపరచవలను. విరాట్ రూపమునందున్నటువంటి అతడే ఆరు పూర్ణము. బ్రాహ్మణులు ఆ విరాట్ రూపము యొక్క ముఖము, క్షత్రియుడు దాని యొక్క బాహువులు, వైశ్యులు దాని ఉదరము, శూద్రులు దాని పాదములు అయి ఉన్నారు. వారు ఆ పూర్ణము యొక్క సేవలో నియుక్తులై ఉన్నంత వరకు వారి స్థితి పదిలమై ఉండును, లేకున్నచో వారు తమ స్థితి నుండి పతితులు కాగలరు. అంటే ఈ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే భగవంతుడు ప్రతిపాదించారో ఒక్కొక్క వర్ణం వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి కర్మలు చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. అంటే ఈ వర్ణం అనేటువంటిది పుట్టుకతో వచ్చేటువంటిది కాదు, ఆ వర్ణం అనేటువంటిది వారి యొక్క కర్మలను బట్టి వాళ్ళ యొక్క గుణాలను బట్టి వస్తుంది. ఏ కర్మలు ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి ఆ వర్ణానికి చెందినటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళలో ఎలాంటి గుణం ఉంటుందో ఆ గుణానికి సంబంధించినటువంటి వర్ణం ఉంటుందన్నమాట. ఏదైతే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా భగవంతుడి యొక్క శరీరంలో భాగాలుగా సూచించడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలు శరీరానికి ఏ విధంగా అయితే సేవలు చేస్తాయో అదే విధంగా వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి ఈ వర్ణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా భగవంతుడికి సేవగా వాళ్ళ యొక్క కర్మల్ని కనుక చేస్తే కరెక్ట్. అలా కాకుండా శరీరాన్ని వదిలేసి ఇప్పుడు మనకున్నటువంటి చెయ్యి కాలు శరీరానికి సేవ చేయటం మానేస్తే అలాంటి చెయ్యి కాలు ఉండడం ఎందుకండి మనకి? మనం ఏం చేస్తాం? అలాంటి చెయ్యి లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటాం. అలానే ఈ వర్ణాశ్రమ ధర్మంలో కూడా భగవంతుడి సేవను కనుక మర్చిపోయి కనుక వాళ్ళు చేస్తే ఆ వర్ణాన్ని కనుక మిస్యూజ్ చేసినట్లు అవుతుంది. సో అలా ఉండకూడదు అని చెప్తున్నారు. త్వం కర్మణాం మంగళ మంగళానాం కర్తుః స్వలోకం తనుషే స్వః పరం వా అమంగళానాం చ తమిశ్రముల్భణం విపర్యయః కేన తదేవ కస్యచిత్ ఓ పరమ మంగళకర ఓ పరమ మంగళ స్వరూప, శుభకర్మలను అనుష్ఠించు వారికి స్వర్గలోకము, వైకుంఠలోకము, నిరాకార బ్రహ్మము వంటి ఆయా గతులను నీవే నిర్ణయింతువు. అదే విధముగా దుష్కృతులకు అత్యంత ఘోరముగు నరకములను నీవు కలుగుజేయదు. అయినను కొన్ని మార్లు వారి గతులు ప్రతికూలముగా ఉన్నట్లు గోచరించుచుండను. దానికి కారణమును నిర్ణయించడం మిగులు కష్టతరము. అంటే ఇక్కడ వాళ్ళ వాళ్ళ కర్మలకి అనుగుణంగా వాళ్ళకి స్వర్గలోకమా, వైకుంఠలోకమా, లేకపోతే నిరాకార బ్రహ్మమా అనేటువంటిది నిర్ణయింపబడుతుంది. అంటే డెస్టినేషన్, గతులు అంటే డెస్టినేషన్ అనమాట. మనం ఎక్కడికి చేరాలి అనేటువంటిది మన కర్మలు నిర్దేశిస్తాయి అనమాట. సో ఆ విషయం చెప్తున్నారు. కానీ ఒకవేళ కనుక దుష్కృతులకు మనం కనుక చేస్తే, దుష్కృతులకు అంటే మనం బాగా పాపాలు చేసినటువంటి వాళ్ళం అయితే అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంట, నరకాలకు కూడా నీవే కలిగిస్తావు. అంటే వాళ్ళ నరకాలకు కూడా నువ్వే తీసుకెళ్ళిపోతావు అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట. అంటే మనం వాళ్ళని చూస్తే ఎవరు ఎక్కడికి వెళ్తారు అనేటువంటి విషయం తెలుసుకోవడమే కష్టతరమైనటువంటి విషయం అనమాట. ఎవరు ఏం కర్మలు చేస్తున్నారు, వాళ్ళ యొక్క భావం ఎలా ఉన్నది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసి చూడటానికి చేసే వాళ్ళు అందరూ ఒకలాగానే చేస్తున్నట్టు కనిపించినా కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి కూడా, ఆ ఆలోచనలతోటి వాళ్ళు చేస్తున్నటువంటి కర్మలను బట్టి కూడా వాళ్ళ యొక్క గతులు నిర్ణయించబడతాయి. సో అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టము అని చెప్తున్నారు. అంటే ఈ భౌతిక లోకంలోకి జీవులందరినీ భ్రహ్మదేవుడే తీసుకొచ్చినా కానీ
బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి అన్నమాట. అందుకనే శివుణ్ణి ఉద్దేశించి ఆయన ప్రేయర్ లో అలా చేస్తున్నారు అన్నమాట. దేవదేవుడు పరమ సంకల్పమనియు పిలువబడను. ఆ దివ్య సంకల్పము చేతనే సమస్తము జరిగిపోవచ్చున్నది జరిగిపోవచ్చున్నది కనుకనే భగవదిచ్చ లేనిదే గడ్డిపోచ కూడా కదలదు అని చెప్పబడుచుండదు. పుణ్యకర్మలు చేయు వారు ఉన్నత లోకములకు ఏగుదురనియు, భక్తులు వైకుంఠ లోకములకు చేరుదురనియు, జ్ఞానులు నిరాకార బ్రహ్మమును పొందుదురనియు సాధారణంగా నిర్ణయించబడినటువంటి విషయం. కానీ అజామిలుడు వంటి దుర్మార్గుడు నారాయణ నామోచ్చారణ వెంటనే వైకుంఠ లోకమునకు ఏగుట కొన్ని మార్లు జరుగుచుండదు. అజామిలుడు ఆ నామమును తన కొడుకైనటువంటి నారాయణుని ఉద్దేశించి పలికినప్పటికీ భగవానుడు దాన్ని గంభీరంగా భావించి అతని పూర్వ చరిత్ర ఎంత పాపభూయిష్టమైన వెంటనే వైకుంఠ ప్రాప్తిని కలిగజేశాడు. అదే విధముగా దక్ష ప్రజాపతి ఎల్లప్పుడూ యజ్ఞ నిర్వహణము వంటి పుణ్యకర్మల ఎందు నియుక్తుడైనప్పటికీ శివునితో ఏదో చిన్న అపార్థము కలిగినటువంటి కారణంగా తీవ్ర శిక్షకు గురి కావలసి వచ్చాను. కనుక సారాంశం ఏమనగా భగవద్ ఇచ్చయే చరమ తీర్పు అయి ఉన్నది. ఎవ్వరూ ఆ విషయం తర్కించరాదు తర్కింపజారరు. కనుకనే విశుద్ధ భక్తులు అన్ని పరిస్థితుల ఎందును భగవదిచ్చకే శరణాగతుడై ఉండును. సో భాగవతం పదవ స్కంధంలో చెప్పబడినటువంటి శ్లోకం తత్తే అనుకంపాం సుసమీక్షమాను గుంజాన ఏవాత్మకృతం విపాకం రుద్ధ్వాగ్వపుర్భిర్వి దధన్నమస్తే జీవేతయో ముక్తి పదేశ ధాయవా. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా ఎప్పుడైనా భక్తులు ఏదేని విపత్కర స్థితిలో నిలిచినప్పుడు దాన్ని భగవత్ ప్రసాదంగా భావించి తన పూర్వ పాప కర్మ వలన తానే దానికి బాధ్యుడును అని తలచను. అటువంటి స్థితిలో అతను మరింత ఎక్కువ భక్తిలో నెలకొని కలవరము లేకుండా నిలిచును. అట్టి మానసిక స్థితిలో భక్తి యోగమును నెలకొని జీవించేవాడు ఆధ్యాత్మిక లోకమునకు చేర యోగ్యుడై ఉన్నాడు. అనగా అటువంటి భక్తుడు ఎట్టి పరిస్థితి ఎందైన భగవద్ధామమునకు చేరియే తీరును. అంటే అజామిలుడు చూడండి ఎంతో పాపం చేసేసాడు. పాపం చేసినటువంటి వ్యక్తికి వైకుంఠాన్ని ఇచ్చేశాడు. కానీ ఎన్నో యజ్ఞయాగాలు చేసినటువంటి వ్యక్తి అయినటువంటి దక్షుడికి వైకుంఠం ఇవ్వలేకపోయింది. అంటే మనం అంత్య సమయంలో ఏం చేస్తాము అనేటువంటిది ఇంపార్టెంట్. సో అజామిలుడు ఏం చేశారండి, చివరి క్షణంలో తన పుత్రుడైనటువంటి నారాయణ్ని నారాయణ అని పిలిస్తే ఆ దానివల్ల కూడా ఆయన ఫలితాన్ని పొందారనమాట. ఆ భగవంతుడి యొక్క నామంలో ఉన్నటువంటి ఫలితం అది అనమాట. ఆ నామాన్ని మనం తీసుకుంటే వచ్చేటువంటి ఫలితం అది అనమాట. సో అందుకనే లైఫ్ అంతా పాపం చేసినటువంటి వాడు కూడా ఉద్ధరింపబడతాడు అనడానికి అజామిలుడి స్టోరీ ఒకటి. లైఫ్ అంతా పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు కూడా నరకాలకి వెళ్తారు అనడానికి ఇంకా కొంతమంది గొప్ప గొప్ప భక్తులు చివరి స్టేజ్ లో వాళ్ళు నరక పుణ్యలోకాలకి వెళ్ళకుండా నరకాలకి వెళ్ళినటువంటి వాళ్ళ కథలు కూడా మనం భవిష్యత్తులో చూడబోతాం. సో అందులో ఒకళ్ళు ఇప్పుడు దక్షుడు కూడా ఒకడు. దక్షుడు అన్ని యజ్ఞాలు చేసినా కానీ శిక్షింపబడ్డాడు. సో అంటే వాళ్ళ వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి వచ్చేటువంటి డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో గతులు ఏదైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవడం మా వల్ల కాదు, అది నువ్వు నిర్ణయిస్తావు అని చెప్పేసి అంటున్నారు. చదువుతారు మాతాజీ నెక్స్ట్ శ్లోకం 46వ శ్లోకం ఎవరైనా చదవంటారా ప్రభుజీ? ఎవరైనా చదువుతారా? అనుపమ మాతాజీ చదువుతాను. మాతాజీ చదవండి. మాతాజీ నవై శతం త్వచ్చ రణార్పితాత్మనాం భూతేషు సర్వేష్వభి పశ్చతాం తవ భూతాన్ని చాత్మన్ చాత్మన్య పుదగ్ది దృక్షతాం ప్రాయేణ రోషో బిబ వేజ్యతాపశు. ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. హే ప్రభు, నీ చరణ కమలములకే తమ జీవితమును అర్పించినటి భక్తులు సర్వుల యందు నిన్ను పరమాత్మ రూపమున గాంచుచు జీవుల నడుమ భేద భావమును చూపకుండురు. అట్టి వారు ఎల్ల జీవులను సమానంగా గౌరవింతురు. కేవలము భేద దృష్టిని కలిగియుండు పశువుల వలె వారెన్నడను క్రోధవశులు కారు. ఇక్కడ ఏం చెప్తున్నారండి అంటే బ్రహ్మదేవుడు ఎవరైతే నీ చరణ కమలాలని ఆశ్రయిస్తారో వాళ్ళ జీవితాన్ని నీ చరణ కమలాలకే అంకితం చేస్తారో నీ చరణ కమలాలనే అర్చిస్తారు వాళ్ళ జీవితం మొత్తం కూడా అలాంటి భక్తులు. ఇప్పుడు కృష్ణ భగవానుడు కూడా మనకు అదే చెప్పాడు కదా భక్తుడి యొక్క స్థాయి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం. సో వాళ్ళు ఏం చెప్తారు, ఏ విధంగా అయితే దక్షుడు యజ్ఞంలో ఎలాంటి అవమానం చేసినా కానీ శివుడు ఏ విధంగా అయితే స్పందించకుండా ఉంటారో అలా ఉంటారు. సో అంటే వాళ్ళు అంటే ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి ఒక మార్గదర్శనం అనేటువంటిది శివుడి యొక్క ప్రవర్తన అనమాట. సో అలా వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మను చూస్తారు. కానీ
సో అంటే ఇప్పుడు ఒక జంతువుని చూసినా ఒక మనిషిని చూసినా లేకపోతే ఒక శత్రువుని చూసినా ఒక మిత్రుని చూసినా కానీ వాళ్ళకి కనిపించేది ఆ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ. అందుకని అందరినీ కూడా వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళ మధ్య ఏం తేడా చూడరు. సో అందరూ కూడా భగవంతుడు నివసించేటువంటి దేవాలయంగానే వాళ్ళు భావిస్తారు, పరమాత్మ నివసిస్తున్నటువంటి దేవాలయం శరీరం అనేటువంటి. సో అలాంటి భావనలోనే ఉంటారు. అలాంటి వాళ్ళు అందరి జీవులని గౌరవిస్తారు, ఎలాంటి భేదభావము చూడరు. పశువులనైనా కానీ వారు ఎప్పుడు కులదావృషులు కారు అని చెప్తారు. అంటే పశువుల వలె, అంటే పశువులు అంటే పశువులకు అది తెలియదు కదండి, పశువులు అంటే ఎవరండి ఇక్కడ, జంతువులని కాదు, ఈ జ్ఞానం తెలియనటువంటి వాళ్ళు పశువులు కదండి. సో ఈ ఏదైతే ఇప్పుడు అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి జ్ఞానం ఎవరికైతే ఉండదో వాళ్ళని పశువులతో సమానంగా చేస్తారు. ఎందుకంటే పశువులకు ఆ విషయం తెలియదు, మనుషులకు ఆ విషయం తెలుస్తుంది. సో ఎవరైతే మనుషులు వాళ్ళు తెలుసుకోవాలి, తెలుసుకోవడం కోసమే ఈ శరీరం ఇవ్వబడింది, ఈ మనిషి శరీరం అనేది ఇవ్వబడింది. సో అలాంటి మనిషి శరీరాన్ని ఏ జ్ఞానం పొందడానికైతే ఇవ్వబడిందో ఆ జ్ఞానం పొందడానికి కనుక ఉపయోగించకపోతే మనం జంతు జీవనంలోనే ఉన్నట్లు. సో అందుకనే ఇక్కడ అలాంటి వాళ్ళందరినీ కూడా పశువులుగా పోలుస్తున్నారు. వాళ్ళు వాళ్ళలాగా క్రోధం అనేది వీళ్ళకి రాదు అని చెప్తున్నారు అనమాట. చదువుతారు మధ్య నెక్స్ట్ భాష్యం చదువుతాను ప్రభుజీ. ఏ దానవుని ఎడనైనా దేవదేవుడు క్రోధము వహించినచో లేదా అతనిని వధించినచో బాహ్య దృష్టిలో అతి ప్రతికూలముగా గోచరింపవచ్చును, కానీ ఆధ్యాత్మిక దృష్టిలో అది ఆ దానవునికి వరదానము చేయుటయే కాగలదు. కనుకనే విశుద్ధ భక్తులు భగవానుని క్రోధము మరియు వరదానముల నడుమ భేదమును గాంచరు. తమతోనూ ఇతరులతోనూ భగవానుని వ్యవహారము దృష్ట్యా వారు ఆ రెండింటినీ గాంతుడు, అనగా ఎట్టి పరిస్థితి ఎందును భక్తుడు భగవానుని నైజమునందు వ్యవహారమునందు తప్పు పట్టడు. కృష్ణ ప్రభు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, మరి సరే కోపం రాకూడదు, కోపం వచ్చిన వాడు మరి పశు స్థాయిలో ఉన్నటువంటి వాడు అని చెప్పేసి చెప్పుకున్నాం కదండి. మరి ఒక్కొక్కసారి భక్తుడు కూడా కోపాన్ని చూపిస్తారు, ఒక్కొక్కసారి భగవంతుడు కూడా కోపాన్ని చూపిస్తారు. వాళ్ళ యొక్క కోపం భౌతిక కోణంలో ఉండదు, వాళ్ళది ఆధ్యాత్మికమైనటువంటి కోణంలోనే ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. భగవంతుడు క్రోధం చూపించినా కానీ మంచే జరుగుతుంది మనకి కదండి. ఇప్పుడు హిరణ్యకశిపుణ్ణి చంపడానికి నరసింహ భగవానుడు ఉగ్రరూపాన్ని దాల్చి వచ్చారు, ఆయన చూపించినటువంటి కోపానికి మనం కూడా భయపడతాం కదండి. ఆయన ఆయన స్తంభంలో నుంచి బయటకు వచ్చిన మరుక్షణం కనుక ఆయన చూస్తే ఎలా ఉంటారండి, అంత క్రోధంతో ఉంటారనమాట. సో అలాంటి క్రోధం అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క క్రోధాన్ని మనం అర్థం చేసుకోవడానికి, నరసింహ భగవానుడి యొక్క క్రోధాన్ని అర్థం చేసుకోవడానికి స్తంభంలో నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచి హిరణ్యకశిపుణ్ణి చంపేంత వరకు వివిధ రకాలైనటువంటి కోపాలను ప్రదర్శించారు. పీక్ లో ఉన్నటువంటి కోపం ఎప్పుడు అంటే స్తంభంలోంచి బయటికి రాగానే ఏ భావం ఉంటుందో అది పీక్ కోపం అనమాట. సో అది ఇప్పుడు ఆ కోపము ఎవరి మీద ప్రదర్శించారండి అంటే అక్కడ హిరణ్యకశిపుడి మీద ప్రదర్శించారు. మరి హిరణ్యకశిపుడి మీద ప్రదర్శించినటువంటి ఆ కోపం వలన హిరణ్యకశిపుడికి మంచి జరిగిందా చెడు జరిగిందా? హిరణ్యకశిపుడికి మంచి జరిగింది ఆధ్యాత్మికంగా, భౌతిక భావంలో చూడకూడదు మనం, ఆధ్యాత్మికంగా మంచి జరిగింది. భగవంతుడితో మరణింపబడ్డాడు, భగవద్ధామానికి వెళ్తారు. సో అలాంటిది ఒక ఆధ్యాత్మిక దృష్టిలో వాళ్ళకి మంచి జరిగింది అనమాట. లేదు అంటే ఒకవేళ అలా జరగలేదు అనుకోండి, ఏమవుతుంది, హిరణ్యకశిపుడు ఇంకా భౌతికంగా పతనం చెంది లౌకికంగానే ఉంటూ భక్తుల్ని హింసిస్తూ ఇంకా పాపాలను మూడగట్టుకునేవాడు కదండి. సో ఆ పాపాలను మూడగట్టుకోవడం వల్ల ఆయనకి ఏమవుతుందండి, ఈ శరీరం ఎప్పటికైనా పోవాల్సిందే. పోయినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు భగవంతుడు చంపకపోయినా కానీ ఆయన చచ్చిపోతాడు. సో చచ్చిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాడండి ఆయన, నరకానికి వెళ్తాడు. అది తప్పించారు నరసింహ భగవానుడు ఆయన క్రోధంతో కదండి. ఇప్పుడు శివుడు యొక్క కోపం కూడా అలానే, శివుడి కోపం వల్ల దక్షుడి మీద ఉన్నటువంటి కోపం కూడా అలానే. ఇప్పుడు దక్షుడు ఇంకా మూర్ఖత్వం ప్రదర్శించకుండా ఉంటాడు, కనీసంగా ఇంకా తప్పులు చేయకుండా ఉంటారు, వాళ్ళ తప్పులను అక్కడితో ఆపినట్లు అవుతుంది అనమాట శివుడి యొక్క కోపం. నెక్స్ట్ 47వ శ్లోకం చదివి ఆపేద్దామండి. వేరే వాళ్ళు ఎవరైనా చదువుతారా, బుక్స్ ఉన్న వాళ్ళు? సత్యవత్ మాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ, పృథక్తయా కర్మ దృశో దురాశయాః పరోదయే నార్పిత ఋత్విజోనిషం పరాదృక్తృక్తృంతదా స్థాన్ మాధ మావధీద్వైవధాన్ భవద్విదః. భేద దృష్టి కలిగిన వారు కామ్య కర్మరతులు కుమతులు ఇతరులు సౌభాగ్యమును గాంచి ఓర్వచాలక పరుష వాక్కులతో వారికి
దుఃఖంను కలిగించు వారు అగు జనులు విధిచే నిహతులైనటి వారి అందుచే నీ వంటి మహిమాత్ముడు వారిని మరలా సంహరింపవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భేద దృష్టి కలిగినటువంటి వారు కామ్యకర్మరతులు కుమతులు ఇతరులు సౌభాగ్యమును గాంచి ఇతరుల సౌభాగ్యమును గాంచి ఓర్వసాలక పరుష వాక్కులతో వారికి దుఃఖమును కలిగించు వారు ఒక జనులు విధిచే విహతులైనట్టు వారే అందుచే నీ వంటి మహితాత్ముడు వారిని మరల మరల సంహరించవలసినటువంటి అవసరం లేదు. అంటే వాళ్ళు ఆల్రెడీ పతనం చెంది ఉన్నారు, అలాంటి వాళ్ళని నువ్వు మళ్ళీ చంపాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కర్మలలోనే వాళ్ళు నాశనం అయిపోయారు, ఇంకా కొత్తగా నువ్వు నాశనం చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు లౌకిక భావనలో ఉన్నటువంటి కామ్యకర్మ రతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇతరుల యొక్క ఉన్నతిని చూసి ఈర్ష్యపడతారు అనమాట. సో అలా ఈర్ష్యపడేటువంటి వాళ్ళ గురించి బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నారు అనమాట. చదవండి మాతాజీ నెక్స్ట్. లౌకిక స్వభావం కలిగి ఉండి భౌతిక లాభం కొరకై కామ్య కర్మరతులు అయ్యేడు వారు ఇతరుల ఉన్నతిని సౌభాగ్యము కాంచి ఓర్వజాలరు. కొందరు కృష్ణ భావనలో ఉన్నవారు మినహాయించి ప్రపంచమంతయు అటువంటి అసూయాపరులతోనే నిండి ఉన్నది. భౌతిక దేహము పట్లనే అనురక్తిని కలిగి ఉండి ఎటువంటి ఆత్మానుభవం కలిగి ఉండని కారణమున అట్లి అసూయాపరులు సదా దుఃఖపూర్ణులై ఉందురు. వారి హృదయం ఎల్లప్పుడూ క్షోభపూర్ణమై ఉన్నందున విధిచే అంటే దైవముచే వారు చంపబడినట్లుగాని భావింపవలను. కనుకనే ఆత్మానుభూతిని బడసిన వైష్ణవుడు శివుడు దక్షుని వధింపరాదని ఉపదేశం ముసగబడినది. వైష్ణవుడు పరమ దుఃఖ దుఃఖి అని వర్ణింపబడినాడు. ఎట్టి పరిస్థితి అందునో తాను క్లేశమునకు గురి కాకునను ఇతరుల దుఃఖంను గాంచి అతడు దుఃఖితుడవుటయే దానికి కారణము. శివుడు గొప్ప వైష్ణవుడు కదండి, మరి శివుడు గొప్ప వైష్ణవుడు అయినప్పుడు వైష్ణవుడు ఎలా ఉంటారండి? పరదుఃఖి దుఃఖి అంటే వేరే వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి ఆయన కూడా బాధపడతారు అనమాట. వాళ్ళు ఈర్ష్య అనేటువంటి భావం ఉండదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే బాధపడుతుంటే వాళ్ళకి ఆ బాధను వీళ్ళు కూడా ఫీల్ అవుతారనమాట. సో అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఈ యొక్క ఏదైతే ఉన్నాడో ఈ దక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత లౌకికంగా ఉన్నా కానీ అలాంటి వాళ్ళని చూసి కూడా నువ్వు దుఃఖించకూడదు, నువ్వు అలాంటి వాళ్ళ మీద కూడా క్రోధం చూపించద్దు, అలాంటి వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ లౌకికంగానే ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ లౌకికంగానే ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ పతనం చెందిన వాళ్ళతోనే సమానము, ఇంకా నీ శిక్ష అనేటువంటిది ఇంకా అవసరం లేదు, నువ్వు ఇచ్చినటువంటి శిక్ష వాళ్ళకి మంచి జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట. కనుక వైష్ణవుడు దేహంతో గాని మనస్సుతో గాని ఎవరిని వధింప యత్నింపక కరుణతో వారి అందరి కృష్ణ భక్తిని జాగృతం చేయటకు యత్నింపవలను. అసూయాగ్రస్తులకు ప్రపంచ జనులను మాయాబంధం నుండి విడిపించటకే హరినామ సాంకీర్తనోద్యమము అంటే కృష్ణ చైతన్య సంఘము ఆరంభింపబడినది. కొన్ని మార్లు కష్టములకు గురి చేయబడినప్పటికీ భక్తులు ఈ సంకీర్తనోద్యమమును ఓర్పుతో ముందుకు నడిపించుచున్నారు. ఈ విషయముననే శ్రీ చైతన్య మహాప్రభువు ఈ రీతి ఉపదేశించిరి. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినామానదేన కీర్తనీయ సదాహరిహి. తృణము కన్నను హీనుడనడి నమ్ర భావన అందే మనుషుడు హరినామమును కీర్తించగలడు. అతడు వృక్షము కన్నను అధికముగా ఓర్పును కలిగి ఉండవలను. మిథ్యాగౌరవ భావములను వీడి ఉండవలను. ఇతరులకు గౌరవ మొసగ సిద్ధపడి ఉండవలను. అటువంటి మనస్థితి అందే మనుషుడు హరినామమును నిరంతరము కీర్తించగలడు. శిక్షాష్టకం 3వ శ్లోకంలో ఉంది ఇది. హరిదాస్ ఠాకూరు నిత్యానంద ప్రభు యేసుక్రీస్తు వంటి వారి ఉపమానములను వైష్ణవుడు అనుసరింపవలను. అది వరకే చచ్చి ఉన్న వారిని తిరిగి చంపవలసిన అవసరం లేదు. కానీ ఇచ్చట గుర్తించుకొనవలసిన విషయమేమనగా వైష్ణవుడు తన అవమానమును సహింపవచ్చునేమో కానీ విష్ణు వైష్ణవ నిందను సహింపరాదు. హరే కృష్ణ. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, వైష్ణవుడు తనకు జరిగినటువంటి నిందను సహించవచ్చు కానీ ఒక వైష్ణవుడికి నింద జరుగుతుంటే మాత్రం చూస్తూ ఉండకూడదు, ఒక విష్ణువుకి నింద జరుగుతూ ఉంటే మాత్రం చూస్తూ ఉండకూడదు అనమాట. సో అది ఇక్కడ మనకి ప్రభుపాదల వారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆల్రెడీ చచ్చిన వాడిని ప్రత్యేకంగా చంపాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు. అదే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదల వారు కూడా చెప్తున్నారు అనమాట.
అయితే ఇప్పుడు యాక్చువల్గా వైష్ణవుడి యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఎలా ఉంటుంది అంటే అందరినీ కూడా విష్ణు భక్తులు చేసేటువంటి మార్గంలోనే ఉంటుంది వాళ్ళకి. అందుకనే ఈ చైతన్య మహాప్రభువు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు హరినామ సంకీర్తన ఉద్యమం అనేటువంటి తీసుకురావడం అనేది జరిగింది. ఈ హరినామ సంకీర్తన ఉద్యమం ద్వారా పతితంగా ఉన్నటువంటి ఈ జీవులందరినీ కూడా ఉద్ధరించి వైష్ణవులుగా మార్చడం అనేటువంటిది చైతన్య మహాప్రభువు ఆ విధంగానే ఉపదేశించారనమాట. సో అందుకనే ఆయన ఏమన్నారు అంటే వైష్ణవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన శిక్షాష్టకంలో చెప్పడం అనేది జరిగింది. శిక్షాష్టకం 3వ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది అనమాట. అదే తృణాదపి సుని చైవ తరోరపి సహిష్ణువ అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. అంటే ఏం చెప్తున్నారు అంటే మీరు గడ్డి పూచ కంటే కూడా హీనంగానే మిమ్మల్ని మీరు భావించాలి. ఒకవేళ మీరు వైష్ణవులు అయితే మీరు మన మన యొక్క భావన ఎలా ఉండాలంటే మనం గడ్డి పూచ కంటే కూడా హీనులుగానే ఉండాలి. కానీ సహనం విషయానికి వస్తే ఒక మహావృక్షం కంటే కూడా ఎక్కువ సహనాన్ని మనం ప్రదర్శించాలన్నమాట. సో ఆ విషయం ఒక భక్తుడు అంటే ఒక వైష్ణవుడు ప్రదర్శిస్తారు అలా. అలా అని ఒక వైష్ణవుడికి అవమానం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోరు, భగవంతుడికి అవమానం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోరు అనమాట. సో అది అలానే ఇతరులకు కూడా వాళ్ళు గౌరవించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట. ఆపుదాం మత చిక్కడికి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇంకా బ్రహ్మదేవుడు స్తుతి ఇంకా అయిపోలేదు. బ్రహ్మదేవుడు ఇంకా శివుణ్ణి ఉద్దేశించి ఇంకా మాట్లాడతారండి. సో మోస్ట్లీ రేపు కంప్లీట్ చేద్దాం మాత్రం. ఇంకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఇంకా 5-6 శ్లోకాస్ ఉన్నాయండి, రేపు కంప్లీట్ చేసుకుందాం. అదే హరే కృష్ణ. సో ఈ 5-6 శ్లోకాస్ మీరు అందరూ చదువుకొని రండి మాతాజీ. అట్లీస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చదివేటప్పుడు మిస్టేక్స్ లేకుండా రేపు చదవచ్చు. తలా ఒక శ్లోకం చదువుతుంది కానీ మాతాజీ రేపు. హరే కృష్ణ ప్రభుజీ గారు, నేను మల్లేశ్వరిని మాట్లాడుతున్నానండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజే భాగవతం క్లాస్ లో కూర్చున్నాను. నాకు ఇవాళ భాగవతం పుస్తకాలు వచ్చినాయి ప్రభుజీ గారు. వెరీ నైస్ మాతాజీ. ఎన్నో మొదటి మొదటి స్కందం, నాలుగవ స్కందం మాతాజీ. అదే నాకు క్లాస్ మధ్యలో మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఇవాళ మనము ఏం తెలుసుకున్నాం అంటే శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు అనేది తెలుసుకున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ వీర ఆసనం ఒకటి వేసుకుని జింక శర్మంపై ఆయన కూర్చొని మళ్ళీ ధ్యాన ముద్రలో కూర్చోవడం జరిగింది. అయితే ఆయన కూర్చున్నప్పుడు అక్కడ ఆయన ఒక ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించాడు. ఆ తర్వాత అక్కడ ఆయన ధ్యాన ముద్రలో కూర్చున్నప్పుడు కూడా దేవతలందరూ కూడా అక్కడ వచ్చారు, బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. అందరూ కూడా ఆయనకి దేవతలందరూ కూడా వందనాలు తెలియజేశాడు. అంటే ఆయన శివుడు మాత్రం బ్రహ్మానందస్కులు అయినాడు అని అంటే అట్లా కూర్చుండిపోయాడు అనేసి అనుకున్నాము. అదే యోగారూఢ స్టేజ్ అని తెలుసుకున్నాము. ఆ విధంగా అష్టాంగ యోగం అంటే చాలా మంది మనకి ఇప్పుడు యోగ విధానాలు అన్ని కూడా మనకు నేర్పిస్తున్నారు, కానీ అవన్నీ కూడా మనము ఫైనల్ గా చేసుకొని ముక్తిని సాధించడం అనేది చాలా చాలా కష్టతరము అని తెలుసుకున్నాము. అయితే అవన్నీ కేవలము లౌకికత్వం నుండే, లౌకికత్వం కోసమే సాధించబడుతున్నాయని తెలుసుకున్నాము. అయితే శివుడు మాత్రం అలా కాదు. శివుడు కర్తవ్యం ఏంటంటే మనల్ని అందరినీ ఉద్ధరించాలి అనేది ఒక భావన శివునిలో ఉండేది అని తెలుసుకున్నాము. అదే విధంగా ఇక్కడ తరువాత శివుడు ఆయన కళ్ళు తెరిచినప్పుడు అప్పుడు తర్వాత అక్కడ బ్రహ్మదేవుడికి కూడా ఫస్ట్ బ్రహ్మదేవుడు వందనాలు అర్పిస్తాడు. కానీ తర్వాత అందరికి కూడా ఎస్పెషలీ దేవతలకి బ్రహ్మదేవునికి శివుడు వందనాలను అర్పించుకుంటాడు. అదే దీనికి సంబంధించిన చాలా ఉదాహరణలు కూడా ప్రభుజీ వివరించడం జరిగింది. ఏ విధంగా అయితే కశ్యపుడు వామన దేవుడు పుత్రుడైనా గాని వందనాలు ఇచ్చి అర్పించారని, కర్దమ మహాముని కూడా కపిల దేవునికి అలాగే వందనాలు అర్పించారని ఇక్కడ చాలా విషయాలన్నీ కూడా ప్రభుజీ చెప్పడం జరిగింది. అయితే శివుడు అసలు ఏంటి అంటే శివుడు చాలా గొప్పవాడు, చాలా గొప్ప వైష్ణవ భక్తుడు. అంతేకాకుండా పతిత జీవులను ఉద్ధరించాలని చాలా సార్లు ఆయన వరాలు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళను తొందరగా వరాలు ఇచ్చి మోక్షాన్ని ఇస్తే తర్వాత వాళ్ళు శ్రీకృష్ణ ఆరాధిస్తారు, అంటే భక్తి జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో పురోగమిస్తారని అలా కూడా మనము అర్థం చేసుకోవాలి అని తెలుసుకున్నాము. అయితే శివుడు వీళ్ళందరూ కూడా ఎక్కువ పరతత్వం గురించి మాట్లాడతారని తెలుసుకున్నాము.
అయితే శివుని స్థానం మాత్రం చాలా గొప్పది. ఆయన ఆచార వ్యవహారాలు అంటే కట్టు బొట్టు అవన్నీ కూడా చాలా మందికి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ అందరినీ దగ్గరికి అంటే ఎవరైతే అసాధ్యులు కాదో అందరినీ దగ్గరికి మాత్రం తీర్చడానికి ఈ వేషధారణ యూజ్ అవుతుంది అని అని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఈ విషయం చెప్పేటప్పుడు ప్రభుజీ అద్వైతాచార్యుని గురించి చెప్పారు. ఎందుకంటే అద్వైతాచార్యుడు శివుని యొక్క అంశమే. అద్వైతాచార్యుడు గురించి ఉన్నందుకే మనకి ఈ ఏం జరిగింది మనకి ఈ లోకానికి ఆయన అడుగుతాడు అప్పుడు. ఎందుకంటే చాలా ఇక్కడ ఆధ్యాత్మికత అంత పోయింది, అందుకనే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని ఆయన ప్రేయర్ చేయడం జరిగింది. నువ్వన్నారా లేకపోతే నీటిలో ఎవరైనా ఒక అంశాలైనా పంపించండి అని ఆయన చాలా అద్వైతాచార్యుడు బాధతో కన్నీరు పెట్టుకున్నప్పుడే ఆయన శ్రీ చైతన్య మహాప్రభుని అవతరించారని మాతాజీ చెప్పారు. ఆ ఒక లైన్ నేను యాడ్ చేశాను ఇందులో ప్రభుజీ. అయితే ఆ అద్వైతాచార్యుని గురించి చెప్పేటప్పుడు చాలా బాగా చెప్పారు మాతాజీ మాకి క్లాస్ లో. సో అది అచ్చు కుదినట్టు వచ్చేసింది. సో ఆ సందర్భంలోనే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం జరిగింది. ఆ ఆవిర్భావ సమయంలో అక్కడ ఎంత హల్లోల కల్లోలం అంటే ఎంత అందరు చాలా ఆనందంతో పరవశితులు అయ్యారని కూడా చెప్పారు. అదేవిధంగా శ్రీకృష్ణుడు అంతా ఇక్కడ దీన్ని మెన్షన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కూడా శివుని యొక్క అంశమే అని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఆ తర్వాత శివుడు ఈ ఇంకో విషయం ఏం అర్థం చేసుకున్నామంటే పెద్దలకి వందనాలు అర్పించడం అనేది మనం నేర్చుకున్నాము తెలుసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ లో చాలా పెద్దవాళ్ళైనా కానీ చిన్నవాళ్ళైనా కానీ ఈ మధ్య కాలంలో మనం అందరం వందనాలు చేయడం అనేది చాలా మర్చిపోయాము. కానీ వీళ్ళందరినీ చూసి అంత గొప్ప వైష్ణవులు గొప్ప భక్తి తపస్సు వాళ్ళందరూ కలిగి ఉన్నా కానీ వాళ్ళు మాత్రం వందనాలు చేశారు అని. అదేవిధంగా నారదుడు మిగిలిన వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవునికి అక్కడ వందనాలు అర్పించారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవునికి వందనాలు అర్పించారు. అదేవిధంగా శివుడు సతీదేవిని కోల్పోయి ఇంకా దుఃఖంలోనే ఉన్నాడు కానీ చూపించలేదు ఆయన ఫేస్ లో. కానీ ఆ విషాద సన్నివేశాన్ని కూడా మళ్ళీ మామూలుగా చేయడానికి అక్కడికి వెళ్ళినటువంటి బ్రహ్మదేవుడు చిరునవ్వుతో శివుని ఇలా మాట్లాడసాగాడు. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన యొక్క విషయాలన్నిటి కూడా బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ సందర్భంలో యజ్ఞయాగాదులన్నీ ధర్మ అర్థ కామ మోక్షాల కోసం చేసేవాళ్ళప్పుడు అయితే నువ్వు కూడా అలాంటి గొప్పవాడివి, యజ్ఞాలన్నిటి తీసుకొని వచ్చావు, బ్రాహ్మణులన్న చాలా దృఢమైనటువంటి వాడివి, వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా పాటించేవాడివి, ఈ విధంగా బ్రహ్మదేవుడు చెప్తూ వచ్చాడు. అదేవిధంగా కర్మలు అయితే ఎవరైతే మంచి కర్మలు, వాళ్ళు ఆల్రెడీ మంచి కర్మలు చేయకపోతే వాళ్ళు తప్పకుండా పతనం అవుతారు అన్న విషయాన్ని కూడా వివరించారు. ఈ సందర్భంలో అజాముని యొక్క విషయం కూడా వివరించాడు. ఏకంటే ఆయన అజామినుడు ఎంత చెడ్డవాడైనా ఫైనలీ లాస్ట్ చనిపోయేటప్పుడు నారాయణ అన్నాడు కాబట్టి ఆయనకు కూడా మోక్షం లభించింది. కానీ దక్షునికి మాత్రం ఆ యుద్ధం జరగలేదు అని తెలుసుకున్నాము. అదేవిధంగా చాలా మంది వైష్ణవులు అసలు శివుని లాంటి వాళ్ళంటే వాళ్ళు వేరే వాళ్ళని ఎవరిని కూడా బాధ పెట్టరు కానీ వాళ్ళు మాత్రమే బాధపడుతుంటారు కొన్ని విషయాలలో అని తెలుసుకున్నాము. ఇంకా చాలా ఇంపార్టెంట్ కంక్లూడింగ్ ఇవాళ ఏమైంది లాస్ట్ పోయంలో అంటే మనము ఎవరినైనా కానీ ఎవరైనా మనని ఏమన్నా అన్నా కానీ మనకి ఎంత విజ్ఞానం ఉన్నా కానీ మనము గర్వంగా ఉండకూడదు, గడ్డిపోచలా ఉండాలి. అదేవిధంగా సహనం విషయంలో అయితే మనం మహావృక్షంలా ఉండాలి. కానీ ఎవరైనా వైష్ణవులను మాత్రం నిందించినప్పుడు మాత్రం సహించకూడదు అని లాస్ట్ పోయంలో తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్స్ మదజీ. వైష్ణవులు బాధపడతారని ఎక్కడ వచ్చింది మదజీ? అంటే సహనం ఉంటుంది వాళ్ళకి అంతే. అంటే సహనం అంటే వేరే వాళ్ళు బాధపడుతుంటే వైష్ణవులు ఓకే రైట్ రైట్ కరెక్ట్ వాళ్ళు బాధపడతారు, వేరే వాళ్ళ బాధలు వాళ్ళ బాధ వాళ్ళ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్.